ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అవతారిక అస్మిన్ అధ్యాయే భగవత్తత్వజ్ఞానం మోక్షఫలముక్త్వా అథ ఇదానీం తత్స్తౌతి. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఏం చెప్పారంటే భగవంతుని యొక్క స్వరూపము తత్వము. తత్వము అనే మాటని జాగ్రత్తగా తెలుసుకోవాలి. రెండు రకాలుగా చెప్తారు. తత్వము అంటే డెఫినేషన్ ఉంది, అనారోపితాకారం తత్వం అంటే డెఫినేషన్. ఇప్పుడు మీరు బంగారము అన్నారనుకోండి, అది తత్వము. నెక్లెస్ అన్నారనుకోండి, అది తత్వం కాదు. ఎందుకని, నెక్ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారాన్ని బంగారం మీద మీరు ఆరోపిస్తారు. ఈ నెక్లెస్లు అమ్మేవాళ్ళు నెక్ ఆకారంలో ఉండేటువంటి ఆ మోల్స్ మోడల్స్ని తయారు చేసి వాటికి పెడతారు. పెట్టి నెక్లు అలా చూపిస్తూ ఉంటారు. ఉడికే ఇలాగ మామూలుగా ఇలా పెట్టి చూపించడం కాదు, నెక్ ఒకటి తయారు చేస్తాడు ప్లాస్టిక్ తోటి. చేసి ఆ నెక్ అక్కడ పెడతాడు, పెట్టి దానికి పెడలో పెడతాడు. అంటే ఏం చేసినట్టు, మీరు బంగారాన్ని తీసుకొని మనిషి యొక్క మెడను, దీనికి స్త్రీలే కానక్కర్లా పురుషులు కూడా వేసుకుంటూ ఉంటారు మెడలో, మనిషి మెడను ఆకారాన్ని ఆ బంగారం మీద దాని నెత్తి మీద రుద్దడం. ఆరోపించడం అంటే నెత్తి మీద రుద్దుట అని అర్థం తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పాలంటే. అలా చేసినట్లయితే మీకు నెక్లెస్ అన్నది వస్తుంది. దానికి ఒక రూపము, తర్వాత రూపానికి తగ్గట్టు నామము. కాబట్టి అవన్నీ నామరూపాలు, నెక్లెస్, కంకణము ఇత్యాదులన్నీ నామరూపాలు. బంగారం అనేది తత్వం. అలాగే రాముడు, కృష్ణుడు, శివుడు అలా అంటూ ఉంటే, వాళ్ళ రూపం పెట్టి అంటూ ఉంటే, శివుడు అంటే మంగళస్వరూపుడు అంటే నామరూపం కాలేదు, అది గుణమే, సగుణమైంది తప్ప నామరూపం కాలేదు. విష్ణువు సర్వవ్యాపకుడు అంటే సగుణమైంది తప్ప నామరూపం కాలేదు. సో రాముడు హృదయమును ఆహ్లాదింపజేయువాడు అంటే సగుణమైంది తప్ప నామరూపం కాలేదు. అయితే మనకి నామరూపాల మీద, నామరూపాలు ఇది ఎలా ఉంటుందంటే, కొద్దిపాటి అలవెన్స్ ఇస్తే వాడు మొత్తం అంతా లాక్కుపోతాడు. కొంచెం అలవెన్స్ ఇస్తే మొత్తం అంతా లాక్కుపోతాడు. ఇప్పుడు పూర్వం, ఇప్పుడు ఎలా ఉందో తెలీదు, కాలేజీలో లెక్కల పరీక్షలో లాగరిథమ్స్ టేబుల్ అలౌ చేసేవారు. లాగరిథమ్స్ అనే ఒక టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ మీరు పుస్తకం పట్టుకెళ్ళచ్చు. పట్టుకెళ్ళి దాన్ని చూసి మీరు లెక్కలు అక్కడ పరీక్షలో దాన్ని ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. అందుకోసం లాగరిథమ్స్ పుస్తకం మేము పట్టుకెళ్ళేవాళ్ళం. కొంతమంది ఆ లాగరిథమ్స్ పుస్తకంలో అది అలౌ చేస్తాడు కదా, వాళ్ళు ముందు పరీక్ష వచ్చే ముందు ఏముందో చూసుకుంటారు, వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. లాగరిథమ్స్ పుస్తకం చూపించగానే అలౌ చేస్తాడు, అది అలౌ చేశాడు కాబట్టి దాని లోపల దోపేసి కాపీలన్నీ నకళ్ళన్నీ కూడా దాని లోపల దాచిపెట్టేసి కొట్టుకుపోవడం. అలా చేయకూడదు. ఏదో పిసరంత అలవెన్స్ ఇచ్చారు కదా అని అలా దాన్ని లాగేసుకుపోకూడదు. మొత్తానికి భారతీయ సమాజంలో అటువంటి పరిస్థితి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదో పోనీలే, వాడి మనస్సుకి ఆకారం ఉంటే శోభగా ఉంటుందని అనుకుంటున్నాడు కనుక ఒక ఆకారాన్ని పెట్టుకోమన్నారు. రాముడు ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? రాముడు ఆకారం ఎవరిలో గీశారు? నాకు, నేను దాని హిస్టరీ అంతా చూడలేదు. బహుశా రవివర్మ గీసి ఉంటాడు రాముడు బొమ్మ. బహుశా ఆయన గీసేప్పుడు రాముడికి మీసం ఉండాలి, రాముడికి మీసం ఉండాలి. మరి రవివర్మ గారు మరి మీసం లేకుండా గీశారు. కారణం ఏమై ఉంటుందంటే నాకు అర్థమైనంతలో, బహుశా ఈ సినిమాల్లో హీరోలకి మీసం లేకపోవడం బహుశా అలాంటి కారణం ఏదైనా ఉందా? రాముడికి మీసం లేని రామలక్ష్మణులు, అదేమి రూపం అది, ఏం చెప్పమంటారు? సో ఏదో ఎవడో గీశాడు, ఇంకా అది పాపులర్ అయింది. శంకరాచార్యులు అంత పచ్చగా ఉండరు, ఆయన కాలడి నుంచి వచ్చిన ఆయన అంత పచ్చగా ఉండరు, కొంచెం ఒక పిసర్ నల్లగా ఉంటారు, ఉండాలి న్యాయంగా. వాడెవడో పచ్చగా గీశాడు, ఆ రకంగా
అది ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి నామరూపములు అనేవి కల్పితములు. ఏదైనా ఒక పర్పస్ కోసం మీరు నామరూపాలని ఒక మేరకు మీరు వాడుకోవడంలో అభ్యనుజ్ఞ శాస్త్రం యొక్క శాంక్షన్, శాంక్షన్ అభ్యనుజ్ఞ అంటే శాంక్షన్ హై ఉంది. కానీ పూర్వానికి సామెత ఉంది, తల పెట్టడానికి చోటిస్తే మొత్తం వీణ్ణే తోసేసి పడుకుని నిద్రపోయేది సామెత ఉంది. ఆ రకంగా నామరూపములు బాగా విస్తారమైపోయి ప్రతి చోట విగ్రహం అనేది బాగా బలమైపోయింది. ఇది రాజకీయంలో కూడా వచ్చేసింది. అంచేతనే రాజకీయ నాయకుల విగ్రహాలు కోకొల్లలుగా ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు, అలాగే రోడ్డు మధ్యలో బాబా గారి విగ్రహమనో హనుమంతుడి విగ్రహమనో పెట్టేస్తూ ఉండడం, ఏదో చేస్తూ ఉండడం. పూర్వం ఇలాంటిది ఇతర మతాల వాళ్ళు చేసేవారు. ఇప్పుడు భారతీయులు హిందువులు కూడా వాళ్ళు మాత్రం ఎందుకు వెనకాల ఎందుకు ఉండాలి, వాళ్ళు కూడా ఆ మేరకు చేస్తే కానీ బహుశా అది బ్యాలెన్స్ కూడా అవసరమైనేమో మరి. సో అలాగ విగ్రహాలు అలా పోతున్నాయి. విగ్రహారాధన ఒక స్థాయిని మించి వెళ్ళిందా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ విగ్రహంలో ఉండే సంకేతాన్ని పట్టుకోవాలి, దాంట్లో ఉండేటువంటి సంకేతాన్ని ప్రతీక అంటారు, దాన్ని పట్టుకుని మనం ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. విష్ణువుకి నాలుగు చేతులు అంటే మనందరికీ రెండు చేతులు ఉంటాయి, మనకంటే గొప్పవాడు కనుక నాలుగు చేతులు ఉంటాయి, ఐసా నహి హే, అది తప్పది. విష్ణువుకి నాలుగు చేతులు ఎందుకున్నాయంటే మనం ఒక రూపాన్ని పెట్టాం కనుక ఆయన మనకి నాలుగు పురుషార్థాలకి సహకరిస్తాడు, హెల్ప్ చేస్తాడు కనుక ఆయనకి నాలుగు చేతులు అని అన్నారు, అంతే. విష్ణువు మెడలో కౌస్తుభ మాణిక్యాన్ని ధరిస్తాడు అంటే అది ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం, ఆత్మజ్ఞాని ఆయన, ఆత్మజ్యోతి ఆయనలో ప్రకాశిస్తూ ఉంటుంది అనే అభిప్రాయం. అంతేగాని మనం బెల్జియం నుంచి లేకపోతే ఇంకా దేశాల నుంచి డైమండ్స్ని జెమ్ స్టోన్స్ని అన్నిటినీ కోట్లాది రూపాయలతోటి కొనుక్కొచ్చి పెద్ద పెద్ద మాలలో ఇవి చేసేసి ఆయన బొమ్మలో పెట్టేవని కాదు, ఐసా నహి హై. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ తత్వము అనే మాట కోసం. కాబట్టి పరమేశ్వరుని యొక్క తత్వం ఏమి చాలా విస్తారంగా మనం చెప్పుకున్నాము. ఆయన విభూతులని ఆకారాన్ని పక్కన పెట్టిన సందర్భంలో సచ్చిదానంద స్వరూపుడని, సకల ప్రాణుల హృదయంలో అంతర్యామిగా ఉన్నాడని, ఈ విధంగా భగవతత్వాన్ని మనం విస్తారంగా చూసినాము. సో అటువంటి భగవతత్వమును తెలియట, జ్ఞానము తెలియట అంటే అనుభవమునకు వచ్చుట అని అర్థం. దాని అనుభవ రూపంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సత్యమును పలుకవలను అని తెలియని వాళ్ళు ఎవళ్ళు ఉండరు, కానీ ఆ తెలిసిన దాన్ని అనుభవ రూపంగా పెట్టుకున్న వాళ్ళు సత్యస్వరూపులు కొద్దిమంది ఉంటారు. కాబట్టి సత్యమును పలుకవలను అని తెలిస్తే సరిపడదు, అలా తెలిస్తే సరిపడదు. సత్యమును జీవితంలో పలికి ఆ తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టి, కొన్నింటికి ఆచరణ అనేది ఉంటుంది, సత్యమును పలుకవలను ఆచరణ అనేది ఉంటుంది. తన ఎందు కర్తృత్వము లేదు అన్నది దాంట్లో ఆచరణే ఉండదు, తెలుసుకోవడమే అనుభవ రూపముగా తెలియుటయే ఉంటుంది. కాబట్టి అధ్యయనము ఆచరణ అనుభవము, అధ్యయనంలో కొన్ని అంశములకు ఆచరణ ఆవశ్యకమవుతుంది, ఆచరణ లేని అధ్యయనము కొరగానిది అవుతుంది. అలాగే ఇంకో కొన్ని అంశములకు ఆచరణ ఏముండదు. ఇప్పుడు ఆత్మ అకర్త, దానికి ఏం ఆచరణ చేస్తారు? ఆచరణ ఏముండదు, కానీ అనుభవం ఉండాలి. తన ఎందు కర్తృత్వము లేదు అనే అనుభవము ఉండాలి. అది గొప్ప రిలాక్స్ అవుతాడు, చాలా గొప్ప అనుభవం అది. కాబట్టి అధ్యయనము ఆచరణ లేకపోతే అనుష్ఠానము అనొచ్చు. అలా అన్నారు అనుష్ఠాన వేదాంతం, అధ్యయనము అనుష్ఠానము అనుభవము. ఆ స్థాయిల్లో కనుక ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే అది భగవత్తత్వ జ్ఞానం. ఏమవుతుందని తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మోక్ష ఫలం, మోక్షమనే ఫలము లభించును అనే విషయాన్ని ఇంతకుముందు చెప్పడం అయినది. ఆ విధంగా మోక్షానికే పురుషోత్తమ ప్రాప్తి అని పేరు. కాబట్టి తన స్వరూపము దైవత్వమే అని తెలుసుకునుటయే పురుషోత్తమ ప్రాప్తి. అది ఈ అధ్యాయంలో విస్తారంగా చెప్పబడినది చెప్పి అధ్యాయాన్ని ఒకసారి కొనియాడి ముగించేస్తున్నారు. స్తుత్వా తత్ అథ ఇదానీం తత్ స్తౌతి
ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పినటువంటి ఆ శాస్త్రీయమైన విషయమును, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని స్తుతిస్తున్నాడు. ఇది చాలా గొప్పది అని అలా స్తుతిస్తారు, అలాగా స్తోత్రం చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ప్యాంప్లెట్ ఇచ్చి, దీంట్లో మీకు ఆరోగ్య సూత్రాలన్నీ ఉన్నాయండి, ఇది మీరు జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళి చదవండి, ఇంటికి పట్టుకెళ్ళి పక్కన కాగితాలను పారేయడం కాదు, మీరు జాగ్రత్తగా చదివి దాంట్లో చెప్పిన విషయాలు మీరు ఆచరించినట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అని స్తుతిస్తారు. దాన్ని స్తుతిస్తే వీడి బుర్రకి కొంచెం ప్రవేశించి బుద్ధికి కొంత రుచి కలిగి ఆచరణలో పెట్టుకుని కృతార్థుడవుతాడనే ఒక అభిప్రాయం. ఇది ఈ విధముగా గుహ్యతమం శాస్త్రం. ఈ శాస్త్రము అత్యంత రహస్యమైనది. గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అని మూడు ఉంటాయి. కర్మ గుహ్యము అంటే కొద్దిమందికి మాత్రమే ఆ కర్మలో ఉండేటువంటి డీటెయిల్స్, నువాన్సెస్ అంటారు, అంటే సూక్ష్మమైన విషయాలు తెలుస్తాయి. కొంతమందికి మాత్రమే తెలుస్తాయి, అందరికీ తెలియవు. అందరూ ఏదో ఏదో గతానుగతికంగా పోతూ ఉంటారు, సూక్ష్మమైన విషయాలు తెలియవు. సో కానీ సూక్ష్మమైన విషయాలు తెలుసుకుంటే అందరికీ తెలియని, అనగా రహస్యములైన విషయములు ఆయనకి తెలిసే అని అర్థం. ఇప్పుడు అందరికీ తెలిస్తే అది రహస్యం ఏమిటి? అందరికీ తెలియని దాని పేరే రహస్యము. కర్మ రహస్యములు ఉంటాయి. చిన్న ఉదాహరణ, మీరు షోడశ ఉపచార పూజ చేసే సందర్భంలో 16 ఉపచారములతో పూజ చేస్తారు. ఆ సందర్భంలో ధూపం దీపం అయిన తరువాత నైవేద్యం, ధూపదీపానంతరం నైవేద్యం, ధూపదీపాలైన వెంటనే నైవేద్యం ఉండాలి. నైవేద్యం ఆలస్యం, ఇంకా వంటాయని ఇంకా కలుపుతున్నాడు అనుకోండి, ఇప్పుడు చక్కెర పొంగలి, అది ఇంకా అదే నైవేద్యం పెట్టాలి. మీరు ధూపం దీపం ఇచ్చి కూర్చోకూడదు అలా. మీరు ఏం చేయాలంటే ధూపం ఇచ్చి ముందే అడగాలి, ఏమయ్యా నైవేద్యం సిద్ధంగా ఉందా అని అడగాలి. అంటే ఇంకో 10 నిమిషాలు టైం పడుతుందంటే ఆపాలి అక్కడ, స్టాప్ చేయాలి. ఆయన నైవేద్యం రెడీ అయిందని అనగానే ధూపం ఇచ్చి దీపం ఇచ్చి, ధూపదీపాలు అయిన తర్వాత ఇంక నైవేద్యంలో ఆలస్యం ఉండకూడదు. అంచేతనే అక్కడ చెప్తారు ధూపదీప అనంతరం నైవేద్యం అని పర్టికులర్గా చెప్తారు, ఎక్కడా చెప్పరు అలాగా. ధూపానంతరం దీపం అని అనరు, స్నానానంతరం వస్త్రం అని అనరు, కానీ ధూపదీపానంతరం నైవేద్యం అని అంటారు. ఎందుకంటున్నారంటే అక్కడ ఆలస్యం చేయకూడదు కాబట్టి. నైవేద్యాన్ని సిద్ధంగా పెట్టుకుని ధూపమాగ్రహపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం అని చేయాలి. అలాగంటే కర్మ విషయాలు కొన్ని ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి, అవి ఎవరైనా చెప్తే కానీ తెలియకపోవచ్చు, అందరికీ తెలియకపోవచ్చు. వాటిని గుహ్యము అని అంటారు. ఇక ఉపాసన, ఉపాసన రహస్యాలు తెలుసుకోవడం చాలా అవసరం. కొంతమంది మేము ఈ ఉపాసకులము ఆ ఉపాసకులము అని లోకంలో ప్రకటిస్తూ ఉంటారు. నన్ను అడిగితే నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను శాస్త్రము యొక్క స్వరూపాన్ని మీ ముందు ప్రతిపాదించే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాను. ఎవడైతే నేను ఈ ఉపాసన చేశాను ఆ ఉపాసన చేశాను అని లోకంలో చెప్తాడో వాడు ఉపాసనా ధర్మాన్ని అక్కడికే అతిక్రమించేసినాడు, అక్కడికే ఉపాసన యొక్క ధర్మాన్ని వాడు చెడగొట్టుకున్నాడు. ఉపాసన అనేది 10 మందికి చెప్పేది కాదు. నేను ఈ ఉపాసన చేసేనని లోకంలో చెప్పి తద్వారా మీ అందరికంటే నాలో ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉందని జనులను నమ్మించి, బహుశా యథార్థమైతే అవ్వచ్చు, జనులకు ఆ విధమైన సమాచారాన్ని ఇచ్చి తద్వారా తాను సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని పొందాలి. సమాజంలో ఉన్నత స్థానం అంటే ఏమిటి? ధనమును పొందుట, ఇతర వస్తు సామగ్రిని సంపాదించుట, కీర్తి ప్రతిష్టలను సంపాదించుట, రాజకీయ అధికారానికి దగ్గరయ్యగుట, ఇంతే ఈ 4 ఆస్పెక్ట్స్ అవి. ఈ 4 కలిస్తే సమాజంలో ఉన్నత స్థితి అని అంటారు. 4 5వది లేదు దాంట్లో. దాంట్లో ఆత్మవిచారం అని కానీ ఒక అంతరంగ వికాసం అని అవేమీ లేవు, ఈ 4 ఉంటాయి. అటువంటి లౌకిక ప్రయోజనాన్ని అపేక్షించి నేను ఉపాసన చేస్తున్నాను అని జనానికి చెప్పడం అది మొదటి అపరాధం. అలా చెప్పరాదు. జనాలకి తెలిస్తే అది మన అపరాధం అవ్వదు, మనం చెప్తే అది అపరాధం అవుతుంది. 1. 2, ఉపాసన యొక్క తత్వాన్ని ఎరిగి ఉపాసన చేయాల్సి ఉంటుంది. సో ఏ దేవతను మీరు ఉపాసన చేస్తున్నారో ఆ దేవత ఆ పరమేశ్వరుని యొక్క ఒక విభూతి మాత్రమే, అంతే తప్ప
ఆ పరమేశ్వరుడు వేరు, ఈ దేవత వేరు, ఆ దేవత వేరు అనే భేద దృష్టి ఉపాసనకి దోషం. ఆ దోషం ఉండకూడదు ఉపాసనలో. రెండు, మూడు, ఉపాసనలో ఉపాసకునికి ఉపాస్య దైవానికి మధ్యలో అభేదము అంతర్లీనంగా ఉంటుంది. ఆ భేదాన్ని గుర్తించి వీడు ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఈ మూడు పెట్టి ఉపాసన నుండి లౌకికమైన ప్రయోజనాలని అపేక్షించరాదు. ఇప్పుడు మీరు లోకంలో చూడండి, మేము హనుమద్ ఉపాసకులమని అంటే హనుమంతుడు అంటే అదొక ఒక సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ రివరెన్స్ సమాజంలో ఉంది కనుక నేను హనుమద్ ఉపాసకుండా, లేకపోతే నేను లలిత ఉపాసకుండా అని ఇలాగా తమను తాము గురించి చెప్పుకుంటూ ఉపాసన చేసినట్లయితే మీ ముఖం చూసిన వెంటనే మీ జాతకం నాకు అది దానికి ఉపాసనకి సంబంధం లేదు. ఉపాసన చేసేవాడికి మిగతా వాళ్ళ జీవితాలను తెలియాల్సిన దానికి దీనికి సంబంధం లేదు. అటువంటి లేని సంబంధాన్ని ఒకటి కల్పించి అలాగ అదంతా కూడా చాలా తప్పది, అలా ఉండరాదు. కాబట్టి ఉపాసనలో ఉండేటువంటి ఈ రహస్యములు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మలోని రహస్యముల కంటే ఎక్కువ విలువైనవి. కాబట్టి గుహ్యతరము, ఇంకా జ్ఞానము గుహ్యతమము, ఇది గుహ్యతమం శాస్త్రం. అది గుహ్యతమం చెప్పవయా అంటే గుహ్యాన్ని గుహ్యతరాన్ని చెప్పి గుహ్యతమని నేను చెప్తున్నాను. మరి అలాగే చెప్పాలి, దాని పద్ధతి అది. మనకి నచ్చినా నచ్చకపోయినా దాని పద్ధతి అది. సో గుహ్యతమం అంటే కర్మ కంటే ఉపాసన కంటే మరింత అత్యంత సూక్ష్మము. రహస్యము అంటే సూక్ష్మము అని అర్థం. అత్యంత సూక్ష్మమైనది జ్ఞానము. చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే జ్ఞానం ఏముందండి, వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో సైకాలజీ చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటారు, కర్మలో ఉంది అసలు గొప్పదనం అంటాను అని కర్మవాదులు అలా చెప్పుకుంటారు. ఇంకా ఉపాసకులు అయితే వాళ్ళకి పట్టపగ్గాలు లేకుండా చెప్పేసుకుంటూ ఉంటారు. బట్ వాస్తవంలో జ్ఞానము అత్యంత రహస్యమైనది, అంటే అత్యంతము విలువైనది. ఎంత విలువంటే ఆ జ్ఞానము లేనిదే ఈ కర్మ ఈ ఉపాసన కూడా వన్నె తగ్గిపోతాయి వాటికి. జ్ఞానము లేని కర్మ యాంత్రికము, మెకానికల్గా ఉంటుంది తప్ప దాంట్లో ఏమీ శోభ ఉండదు. జ్ఞానము లేని ఉపాసన యందు భక్తి యందు, ఉపాసన భక్తి వెరీ క్లోజ్లీ రిలేటెడ్, జ్ఞాన సంబంధము లేని ఉపాసన భక్తి యందు అంధవిశ్వాసములు బాగా గట్టిగా ప్రవేశిస్తాయి. కాబట్టి జ్ఞానము అనే అది పవిత్రము, అది పావనం చేస్తుంది. సో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. కర్మను ఉపాసనను చక్కదిద్ది వాటిని మంచి మార్గంలో నడిపించేటువంటి శక్తి జ్ఞానమునకు గలదు. జ్ఞానము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు కర్మలో ఉందనుకోండి, ఇది చేసిన తర్వాత అది ఇక్కడ పెట్టు, దీంట్లో ఉన్న దాంట్లో పోయి అంటూ ఇలాగ ఉంటుంది. అదంతా కూడా ఫిజికల్ యాక్షన్లాగా ఉంటుంది. మూడు కలశాలు పెట్టుకుని, ఈ రెండు కలశాలు పెట్టు, ఈ చేతులు ఇలా పెట్టు, దాంట్లో ఉన్న దీంట్లో పోస్తూ ఉండు, దీంట్లో ఉన్న దాంట్లో పోస్తూ ఉండు, మొత్తం అంతా పోసేయ కోసమా అని ఇలాగ ఆ డీటెయిల్స్తో ఉంటుంది. అంటూ మామిడాకువై, దీంట్లో వేపాకువై, అదంతా డీటెయిల్స్ కింద ఉంటుంది. కర్మ యాక్షన్ డీటెయిల్స్ కింద ఉంటుంది. దాంట్లో ఆ డీటెయిల్స్ని మీరు మనస్సు పెట్టి ఆచరణించడమే ఉంటుంది తప్ప సూక్ష్మంగా తెలియదగ్గ అంశం ఏమి ఉండదు. దాంట్లో సూక్ష్మంగా తెలిసేది ఏమీ ఉండదు. సో ఎనీవే, జ్ఞానంలో అత్యంత క్రియేటివ్ అంటే సృజనాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి, పదును పెట్టిన బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి కూడా అత్యంతము శుద్ధమై ఉండాలి. ఉదాహరణకి ఇవి జ్ఞానం ఎంత కఠినమో అని చెప్పడానికి దృష్టాంతం ఇస్తున్నాను. జీవుడు అంటే నేను పరమాత్మ యొక్క సనాతన అంశము. సనాతన అంటే పుట్టుక చావు లేవు జీవుడికి, పరమాత్మ యొక్క అంశము. అనాది కాలం నుంచి పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడంటే కాలమునకు అతీతుడు పరమాత్మ. జీవుడు కూడా సనాతనుడు, కాలమునకు అతీతమైన వాడు. జీవునకు చావు పుట్టుకలు ఉండవు. సో తర్వాత జీవుడు ఈ సంసారానికి చెందినవాడు కాదు, సనాతనుడైన పరమాత్మ యొక్క అంశము. కానీ వీడేమనుకుంటాడు, తాను ఈ సంసారమునకు చెందినవాడను అని అనుకుంటాడు. ఇది నా ఇల్లు, ఇది మా ఊరు, మా నేటివ్ ప్లేస్, ఇది మా మతము, ఇది మా కులము. అంటే మీరు దేవుడికి చెందిన వాళ్ళు అయ్యారా, సంసారానికి చెందిన వాళ్ళు అయ్యారా? సంసారానికి చెందిన వాళ్ళు అవుతారు. సో ఇది నా కారు అంటే మీరేమనుకుంటున్నారు, కారుకి కారు నాకు చెందినది అనుకుంటున్నారు.
ఇది నా కారు అన్నప్పుడు కారు మీకు చెందిందా, మీరు కారుకి చెందినవారయ్యారా? మీరు కారుకి చెందినవారు అవుతారు. ఇది నా ధనము అన్నప్పుడు మీరు ధనానికి అమ్ముడు పోయినట్టు అర్థం దానికి. ఇది నా కారు అంటే యు హ్యావ్ సోల్డ్ యువర్ సెల్ఫ్ టు ది కార్ అని అర్థం. దాని అర్థం అదే, దాని సైకాలజీ అలాగే వర్కౌట్ చేస్తుంది. ఇట్ వర్క్స్ లైక్ దాట్. మీరు దాన్ని ఆలోచించండి. కనుక ఈ సంసారమునకు చెందిన వాడను అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఇది ఏ మోహము, చాలా లోతైన మోహము, సమ్మోహము అంటారు. మోహం కూడా చాలా లోతుగా ఉంటుంది, అది సమ్మోహము. కానీ నేను ఈ సంసారమునకు చెందినవాడను కాను, ఈ సంసారంలో ఉన్నానే కానీ ఈ సంసారమునకు చెందినవాడను కాను. నేను ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, అమెరికాలో విజిటర్నే తప్ప నేను భారతదేశానికి చెందినవాడను, అమెరికాకు చెందినవాడను కాను. నేను అమెరికాకు చెందినవాడను అంటే వాళ్ళు దెబ్బలెడతారు, వాళ్ళు డిపోర్ట్ చేసి పారేస్తారు. దే వాంట్ అలౌ దాట్. నేను భారత దేశమునకు చెందినవాడను, అక్కడ విజిటరు. అలాగే మనం ఈ భూలోకంలో విజిటర్స్. మనం ఎక్కడి నుంచో వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడో తెలుసిన, ఆయనకి వీళ్లకు ఉన్నన్ని తెలివితేటలు ఆయనకు లేవు పాపం. ఆయన ఏమన్నాడంటే అదర్శనాద్ ఆపతిత పునశ్చాదర్శనంగత అని చెప్పాడు 2వ అధ్యాయంలో. ఏమోనండి, ఏదో తెలియని చోట నుంచి, మనకి తెలియని చోట నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు, మళ్ళీ ఆ తెలియని చోటకే వెళ్ళిపోతాడు అని చెప్పాడు ఆయన. అంతే తప్ప నాకు ఇది తెలుసా తెలుసా అనలేదు. ఆయన చూడండి ఎలా చెప్పాడు. అంచేతనే జ్ఞానము లేని మాటలు అర్థం లేని మాటలుగా మిగిలిపోతాయి. కాబట్టి సరే, కమింగ్ టు ది పాయింట్, నేను ఆ సనాతనుడైన పరమాత్మ యొక్క అంశమును అని తెలుసుకుని ఆ పరమాత్మతో తనకుండేటువంటి నిత్య సంబంధాన్ని గుర్తిస్తే అది జ్ఞానము. తను సంసారమునకు చెందినవాడను అని అనుకుంటూ ఉంటే అది మోహము. చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో జ్ఞానం అనేది, ఎంత సూక్ష్మంగా ఉందో మీరు చూడండి. సో ఎవరో నన్ను అడిగారు, ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఇంటర్వ్యూ దేని గురించి ఇంటర్వ్యూ, వేదాంతం గురించి ఇంటర్వ్యూ, మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని అడిగారు. అంటే నేను అన్నాను మన ఇంటర్వ్యూ దేని గురించి అండి అని అడిగాను. అంటే ఆత్మస్వరూపాన్ని గురించి అంటారు. మరి ఇంక నేటివ్ ప్లేస్ ఉండదండి ఆత్మస్వరూపానికి, దానికి నేటివ్ ప్లేస్ ఉండదు. మీరు యూ స్టిక్ టు ది టాపిక్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే మీరు ఎక్కడ పుట్టారు, పుట్టుకలు చావు పుట్టుకలు ఉండవు ఆత్మస్వరూపానికి, పుట్టుక ఉండదు చావు ఉండదు. అదేమిటి అలా మాట్లాడుతున్నారంటే మరి మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో. మీరు టాపిక్ ఆత్మ విచారము అని చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలను బట్టి మీకు విషయం తెలియక అడిగారని తెలుస్తూనే ఉంది. కనీసం తెలియక అడిగినప్పుడు చెప్పినప్పుడైనా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాబట్టి ఒక స్వామి నన్ను అడిగారు, స్వామీజీ మీ వయస్సు ఎంత అని అడిగారు. అంటే నేను నన్ను, స్వామీజీ మనం ఆత్మస్వరూపనిష్ఠులంగా ఉండాల్సిన వాళ్ళము, వయస్సు యొక్క ప్రసక్తి మీరు ఇన్సిస్ట్ చేస్తే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పాను. అంటే ఎస్ ఐఎమ్ ఇన్సిస్టింగ్. అప్పుడు నేను బుర్రకోకుని క్యాల్కులేట్ చేసుకుని చెప్పాల్సి వచ్చింది. అలా ఆత్మస్వరూపం అంటే అలా ఉంటుంది. జ్ఞానం అనేది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. మీరు వైపున జ్ఞానం అంటూ ఉండడము, బర్త్డే పార్టీలో అవి చేసుకుంటూ ఉండడము, దట్ డజంట్ ఫిట్, దే డోంట్ జెల్ టుగెదర్. అవి జెల్ అవ్వవు. కాబట్టి అంత సూక్ష్మంగా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే మేము జ్ఞానాన్ని బోధిస్తే వాళ్ళలో 10లో 9గురు దాన్ని మిస్ అయిపోతూ ఉంటారు. అంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి గుహ్యతమం. తర్వాత భగవంతుడికి నాకు సనాతన సంబంధం ఉన్నది కదా, ఆ సంబంధాన్ని తిరిగి నేను ఎలా పొందాలి అని కనుక అన్నట్లయితే, భగవంతుడిని మీరు ఇలా రామ రామ కృష్ణ కృష్ణ అని చిరతలు వాయిస్తే మీకు ఆ సంబంధం ఏర్పడదు. మీకు ఆ మీరు అలాంటి భజనలు చేస్తే చేయండి, మంచిది అది. బట్ ద పాయింట్ ఈజ్ జ్ఞానానికి సంబంధించిన విషయం అది. అలా తెలుసుకోవాలంటే ఈ సంసారము మిథ్య అని తెలియట ద్వారా మీకు సంసారానికి సంబంధం లేదనే విషయం నిర్ధారితమయ్యి నేను భగవంతుని యొక్క అంశను అని మీరు తెలుసుకోగలుగుతారు. అలా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి గుహ్యతమం. తర్వాత శాస్త్రం. నేను ఈవేళ ఫినిష్ చేస్తానా ఈ శ్లోకం? అలా ఫినిష్ అవ్వద్ది. నేను ఈవేళ ఫినిష్ చేయాలనే ప్రారంభించాను. ఎక్కడ ఫినిష్ అవుతుంది? ల్యాండ్ మైన్స్ కింద ఉన్నాయి ఒక్కొక్క పదము. శాస్త్రం, శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రం అంటే పెద్ద లావుపాటి బైండ్ బుక్ అని అనుకుంటారు జనాలు. పుస్తకం లావుగా ఉండొచ్చు, బైండ్ కూడా ఉండొచ్చు, ఆల్ దట్ ఈస్ ఫైన్. శాస్త్రం అంటే 2 రకాలు.
శాసనాత్ శాస్త్రం, శంసనాత్ శాస్త్రం. శాసించేది అంటే నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, వాటి విధి నిషేధములు ఉంటారు. మన ప్రవర్తనను శాసించేటువంటి శాస్త్రము, దాన్ని ధర్మశాస్త్రము అని అంటారు. మనం ఎలా ఉండాలి, ఆ కర్మ సంబంధించిన విషయాలన్నీ చెప్పేది విధి నిషేధాలు ఉంటాయి, అది శాస్త్రము. ఉపాసన యందు కూడా విధి నిషేధాలు ఉంటాయి, అది శాస్త్రము. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇక్కడ విధి నిషేధాలు శాస్త్రం కాదు, ఇది శంసనాత్ శాస్త్రం. ఇక్కడ నీ స్వరూపం ఇట్టిది, నువ్వు ఈ జగత్తుకు చెందినవాడవు కాదు, ఈశ్వరునికి చెందినవాడవు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, చేయాల్సిందేం లేదు, తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాన్ని చెప్పేదే తప్ప ఇలా చేయి అలా చేయి అని శాసించేది కాదు ఇది. కాబట్టి ఈ శాస్త్రం యొక్క అర్థం వేరు, ఇది గీతాశాస్త్రము. శంసనాథ శాస్త్రం విధి నిషేధ రూపంగా ఉండే శాస్త్రం కాదు, కేవలము తత్వమును బోధించుట అనే రూపంలో ఉండే శాస్త్రము. ఇదముక్తం అయ్యా, నేను నీకు ఇది చెప్పినానయ్యా. అనఘ అంటే దోషములు లేని ఓ అర్జున. దోషములు ఉండకూడదు. భగవద్గీత చదువుకుంటున్నప్పుడు మనలో దోషాలు ఉండకూడదు. దోషాలు ఇప్పుడు మీరు స్నానం చేసి మురికి గుడ్డలు కట్టుకున్నారనుకోండి, ఏం శోభగా ఉంటుంది? శోభగా ఉండదు కదా. అలాగే స్నానం మురికి నీళ్ళలో స్నానం చేశారనుకోండి, స్నానం చేసి దేనికి? దేహము యొక్క మురికిని పోగొట్టుకోవడం కోసం స్నానం చేయాలి. ఆ నీళ్లు మురికిగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకేం స్నానం చేస్తారు? దాని అది స్నానం ఎలా అవుతుంది? అది స్నానము కాదు. కనుక ఆ నీళ్లతో స్నానం చేయటం వల్ల అంతకు ముందున్న మురికి పోయిందో మానిందో కొత్త మురికి వచ్చి జాయిన్ అవుతుంది. అలా చేయకూడదు. కాబట్టి మురికి నీళ్లలో స్నానం చేయకూడదండి, శుద్ధమైన నీళ్లలో స్నానం చేయాలి. యూ షుడ్ మేక్ ఇట్ ఏ పాయింట్, శుద్ధమైన జలములో ఎందుకు స్నానం చేయాల్సి ఉంటుంది? అదేవిధంగా గీతాధ్యయనం చేసేప్పుడు మనస్సులో మనస్సు శుద్ధంగా ఉండాలి. మీరు లంచం వసూలు చేసుకుంటూ సాయంకాలం గీతా పఠానికి వస్తానంటే ఎక్కడ కుదురుతుంది అది? ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. నావిరతో దుశ్చరిత, తప్పు పనిని విడిచిపెట్టని వాడికి ఈ ఆత్మస్వరూపము గోచరించదు. అంతఃకరణము శుద్ధముగా ఉండాలి. అంటే మీరు టు ఎర్ ఈజ్ హ్యూమన్. తప్పులు ఏవో చిన్న చిత్తగా తప్పులు చేయడం మానవ స్వభావం, నేను ఆ సెన్స్లో అంటలేదు. మీ హృదయం క్లీన్గా ఉండాలి. హృదయం క్లీన్గా పెట్టుకోవడం కష్టం కాదు. అసత్యం చెప్పడం కష్టం, కానీ సత్యం చెప్పడంలో కష్టం ఏమీ లేదు. అసత్యం చెప్పడమే కష్టం, సత్యం చెప్పడంలో ఏ కష్టమూ లేదు. సో నన్ను అడుగుతూ ఉంటాను, స్వామీజీ మీరు ఫలానా రోజు ఎక్కడికి వెళ్తారని అడుగుతారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పడం అంత పెద్ద, అన్ని సందర్భాల్లోనూ అది అనవసరం. ఇప్పుడు నా మూమెంట్స్ గురించి అన్ని సందర్భాల్లో జనాలకి తెలుపుడు చేయటం అనవసరం. నా మూమెంట్సే కాదు, మీ మూమెంట్స్ కూడా అలా అవ్వచ్చు. కాబట్టి ఐ ప్రిఫర్ నాట్ టు టెల్. కానీ చెప్పమని అడిగినప్పుడు వారి మనస్సుకి క్లేశం కలిగించకూడదు కనుక ఏదో చెప్పాలి. అందుకోసం అసత్యం చెప్పాను అనుకోండి సపోజ్, ఆ అసత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అలడమైన అసత్యాలు చెప్పాల్సి ఉంటుంది. ఇంత చిన్న విషయం, దాంట్లో ఏమీ లేదు. అసలు దాంట్లో తప్పు పట్టేందుకు కూడా ఏమీ లేదు. ఏ రకమైన హాని ఎవరికి కలగదు అసత్యం చెప్పినా కూడా. కానీ అంతటి హార్మ్లెస్ లై అని అంటారు, చాలా బినైన్ లై అని కూడా అంటారు అసత్యం. అలాంటి అసత్యం చెప్పినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనదర్ ఇంకో నాలుగు అసత్యాలు చెప్పాలి. అటువంటి అసత్యం చెప్పిన ప్రతి సందర్భంలో మనస్సులో ఒక చలనము, ఒక స్ట్రెస్ నిర్మాణము అవుతుంది, ఒక ఉద్రిక్తత, ఉద్వేగము నిర్మాణం అవుతుంది. వై టు డూ దాట్? ఆ రకంగా మనస్సును ఉద్విగ్నము చేసుకోవాల్సిన సమస్య ఎందుకు? అనవసరం కదా. చక్కగా సత్యం పలికేస్తే వదిలిపోతుంది. కాబట్టి అంతటి అమాత్రం శుద్ధి అంతఃకరణానికి లేకుండా మనం ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాం. తర్వాత అనఘ అంటే పాపము లేనివాడ. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే అనుకుని చెప్తున్నా, తప్పు కనుక ఇలాగ తెలుసుకోవాలని చెప్తున్నా. మన వాళ్ళు ఏమనుకుంటారంటే పాపము అంటే ఇదేదో మోటార్ సైకిల్ బాగు చేసేవాడి ఒళ్ళంతా కూడా ఈ ఆయిల్ మరకలు అంటుకుంటే, చూడండి ఆయిల్, మోటార్ సైకిల్ ఆయిల్ ఉంటుంది చూసారా, అలాగేదో ఉంటుంది, అది ఒంటికి అంటుకుని ఉంటుంది, అది పుష్కర స్నానం చేస్తే పోతుందని అనుకుంటారు మనవాళ్ళు. అలాగ అంటుకుని ఉంటుంది ఒళ్ళకి, నల్లగా ఏదో ఆయిల్ ఏదో ఇలాగ అంటుకుని ఉంటుంది, మనకు కనపడుతుంది, అది పాపం. అది కనుక మనం వెళ్ళి మునక వేసి వచ్చేస్తే పోతుంది, అది కానే కాదు. అసలు పాపం అనేది
ఒక వాసన రూపంగా మీ అంతఃకరణలో ఉంటుంది. అసత్యం చెప్పాలనిపిస్తే అది పాపవాసన. ఒక పండు ఉంటే అంతా మనమే తినేయాలనిపిస్తే పాపవాసన, అది పాపం ఆ విధంగా ఉంటుంది. వాడికి సొమ్ము వాడికి తిరిగి ఆవిడికి 1000 రూపాయలు తీసుకున్నారు, 1వ తారీఖున ఇస్తా అన్నారు, ఆవిడికి బోల్డంత డబ్బు ఉంది మనం ఎందుకు తర్వాత ఇద్దాంలే, తప్పనిసరి అయితే ఇద్దాం అని వీడు అనుకుంటాడు. అంటే అది పాపవాసన. వీడి దగ్గర ఎవడో డబ్బు దాచుకుంటారు, ఇప్పుడు వాళ్ళకి ఏమి లోట్లేదు, ఈ డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అమెరికా వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత వస్తే ఇప్పుడు ఏం లేదో తర్వాత చూద్దాం, నువ్వు అమెరికాలో బోల్డ్ అంత సంపాదించి ఉంటావని చెప్తాడు. దట్ ఈస్ కాల్డ్ పాపవాసన. ఇతరుల మీద ద్వేషం ఉన్నట్లయితే అది పాపవాసన. ఇటువంటి వాసనలు ఉండకూడదు, అవి పాపములంటే. అవి ఎలా పోతాయి? సకృద్ గీతాంభసి స్నాత, అది గీతా క్లాస్ అనేటువంటి గంగా స్నానం చేస్తే పోతాయి తప్ప మామూలు నీళ్ళల్లో మునిగేసి వస్తే పోవు. పోతాయా చెప్పండి? మీరు విజయవాడ వెళ్ళి స్నానం చేసి వస్తే మీ పాపాలు పోతాయా? గీతా స్నానం చేస్తేనే పోతాయి. గీత అనే గంగలో స్నానం చేస్తే పోతాయి. కాబట్టి ఆ వాసన తగ్గుతుంది, అదే పాపం పోవడం అంటే. ఒక నెల రోజులు గీతాధ్యయనం చేస్తేనే మీ మనస్సులో పవిత్రత వస్తుంది. అది అనఘ అంటే పవిత్రమైన హృదయము గలవాడా అని అర్థం. అనఘ ఏతద్ బుద్ధ, చూడండి బుద్ధిమంతుడు ఎవడు? ఎవడు బుద్ధిమంతుడు? చిత్రం ఏంటంటే, ఇప్పుడు పరీక్షలు ఫెయిల్ అయ్యి మెకానిక్గా మోటార్ మెకానిక్గా బతుకుతున్నాడు అనుకోండి, వాడు బుద్ధిమంతుడు ఎలాగూ కాదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, వాడు బుద్ధిమంతుడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి సరైన ఉద్యోగం చేయలేదనుకోండి, ఇప్పుడు ఇంతకీ బుద్ధిమంతుడు కానే కాదు. వాడి భార్య అంటుంది, ఇది ఎక్కడ నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ అంటావు, నిన్ను చూస్తే నాకు అలాగే కనబడలేదు అంటుంది. ఇప్పుడు ఆవిడ పాయింట్ కరెక్టే, ఎందుకంటే ఊళ్ళో వాడందరూ వీడేమో యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడ చూస్తే, వీడి జీతం చూస్తే తక్కువ, వీడి నిత్య ప్రవర్తన చూస్తే అది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాడి ప్రవర్తనలా లేదు, అది మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు వీడు యూనివర్సిటీ ఫస్ట్ అని ఊళ్ళో వాళ్ళందరికీ విషయం తెలియదు కనుక చెప్పుకుంటారు. కనుక భార్యకి ఇది ఎక్కడ యూనివర్సిటీ ఫస్ట్ రానే ఆవిడ ఆశ్చర్యపోతూ ఉంటుంది. కాబట్టి వాడిని బుద్ధిమంతుడు అనడానికి వీర్లేదు. బుద్ధిమంతుడు ఎవరో చెప్పమంటారా? కర్మలు బాగా చేస్తాడు వాడు బుద్ధిమంతుడా? కర్మలు బాగా చేస్తే బుద్ధిమంతుడు అవ్వడు, కర్మశ్రద్ధ బాగా కలవాడు అవుతాడు, ఓపుకున్నవాడు అవుతాడు. కర్మలు చేసే ఉత్సాహము ఓపిక వాడికి ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు. అదేం సామాన్యమైన విషయం కాదు, ఆ గొప్ప వాడికి ఉన్నది. కాదండి, ఆయన గొప్ప ఉపాసకుడు. ఉపాసకుడికి బుద్ధికి సంబంధమే లేదు. ఉపాసన అంటే దాన్ని అలా రిపీట్ చేస్తూ ఉంటాడు, దాంట్లో బుద్ధి ఉండదు. ఒకప్పుడు ఉన్న బుద్ధి కూడా ఊడిపోతుంది వీటి సరిగ్గా చేయకపోతే. అలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి దాంట్లో. ఎందుకంటే రెపిటేటివ్గా పోతూ ఉంటే మనస్సు అక్కడ పెట్టకుండా, విషయం తెలుసుకోకుండా ఊరికే అలాగా కొబ్బరికాయ పచ్చడి చేసినట్టు కొబ్బరికాయ పచ్చడి ఎందుకంటారంటే, లేదు మామూలు ఇప్పుడు వంకాయ పచ్చడి చేశారనుకోండి అంతలా రుబ్బక్కర్లా, మిగతా పచ్చడి బీరకాయ పచ్చడి చేశారనుకోండి ఊరికే దాన్ని అలా రుబ్బేయక్కర్లా, కొబ్బరికాయ పచ్చడి చేస్తే మాత్రం అలా రుబ్బుతూనే ఉండాలి దాన్ని. అందుకోసం కొబ్బరికాయ పచ్చడి అలా అనలేను. ఉన్న పచ్చళ్ళన్నింటిలోకి కొంత హార్డ్ వర్క్ అవసరమైనటువంటి పచ్చడి కాబట్టి అలా కొబ్బరికాయ పచ్చడి చేసినట్టు ఊరికే మెకానికల్గా వీడు మంత్రం జపించేస్తున్నా ఉన్నాడు అనుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నా, వాళ్ళు ఎవరినో ఉద్దేశంలో వాళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను మనల్ని ఉద్దేశించి చెప్తున్నా. అంటే మనలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత కలదు కనుక చెప్తున్నా. ఎందుకంటే జనులు ఏమనుకుంటారంటే, మేము మంత్ర జపం గట్టిగా చేసేస్తున్నామండి, ఇంకా మమ్మల్ని మించిన ఎవడో లేడు అనుకుంటారు. నో, దాంట్లో మళ్ళీ చాలా సూక్ష్మమైన అంశాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. కాబట్టి వాడు బుద్ధిమంతుడు కాదు. ఎవడండి బుద్ధిమంతుడు అంటే, ఆత్మ అకర్త, నా యందు కర్తృత్వం అనేది లేదు, ఆత్మకు చావు పుట్టుకలు లేవు, ఆత్మ పరమాత్మ యొక్క సనాతనమైన అంశము, నేనే దైవము యొక్క విభూతి నా యందు గలదు, ఆ దైవత్వాన్ని నేను ఆవిష్కరించుకోవాలి, ఈ విధంగా ఆవిష్కరించుకోగలుగుతాను, సత్యం చెప్పడంలోనే మనకి ఆనందము కలదు, అసత్యాన్ని చెప్పడంలో ఏమీ ఆనందం లేదు, ఉద్వేగం పెరిగిపోతుంది, ఇతరులను ద్వేషించడంలో సుఖం లేదు, ఇతరులను ప్రేమించడంలోనే సుఖము కలదు, అది వీడు బుద్ధిమంతుడు. ఇటువంటి బుద్ధి
జీవితం అనేటువంటి శాస్త్రాన్ని లోతుగా తరచి చదివి దాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు. అదే 15వ అధ్యాయం కనుక దీన్ని తెలుసుకుని బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, దీన్ని తెలుసుకుని వాడు బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధి అంటే జ్ఞానం, జ్ఞానము కలవాడు జ్ఞానమవుతాడు. జ్ఞానం అయితే ఏమిటవుతుంది? కృతకృత్య, కృతకృత్యుడైపోతాడు. అంటే వాడు జీవితంలో చేయాల్సింది ఇంకా ఏమీ మిగిలి ఉండదు. కొంతమంది ఏమైనా మాట్లాడతారంటే, చూడండి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు, కొడుకులకి పెళ్లి చేసేసాను, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, కూతుళ్ళకి అది కూడా వీడి ప్రయోజనమే అయినా అలా అనుకుంటాడు. వీడి ప్రయోజకత్వమే వీడు అనుకుంటాడు, వీళ్ళు లెక్కేసుకుంటాడు. తర్వాత కూతుళ్ళకి పెళ్లి చేసేసాను, వాళ్ళు అల్లుళ్ళతో ఉన్నారు, ఒకళ్ళు న్యూయార్క్లో ఉన్నారు, ఒకళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఒకళ్ళేమో సింగపూర్లో ఉన్నారు, ఇంకొకళ్ళు జపాన్లో ఉన్నారు, అంతా బాగున్నారు. నేనేమో రిటైర్ అయిపోయాను, నాకు పెన్షన్ వచ్చేస్తుంది, నేను హైదరాబాద్లోనో విజయవాడలోనో ఇల్లు కట్టేశాను, కాబట్టి నేను కృతకృత్యుడని అయినాను అనుకుంటారు. ఏమంటే కృతకృత్యుడు అవుతాడా? అవును. నేను ఇప్పుడు ఆ టాపిక్లో దిగానంటే నేను బయటపడలేకపోతాను దాంట్లోంచి, అంచేతన ఇంకా దాంట్లోకి దిగటం లేదు. ఇంకొకడు అంటాడు, నేను రిటైర్ అయిపోయాను, పెన్షన్ వస్తుంది, కాశీ వెళ్ళి వచ్చేసాను, కాలాష్టకం చేసి మా బంధువులకు నలుగురికి భోజనం కూడా పెట్టేశాను, కాబట్టి నేను కృతకృత్యుడు అయ్యాను అని వాడు అంటాడు. అదే కృతకృత్యత అవుతాడా? వాడిని అడగండి, ఓ నెల రోజులు పోయి ఈ మాట అన్నావు, నెల రోజులు పోయిన తర్వాత వెళ్ళి ఎలా ఉన్నావని అడగండి, ఇంత పొడుగు కథ చెప్తాడు. కృతకృత్యుడు అయ్యాడా దుఃఖంలో ఉన్నాడా మనకి? ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసిన, అన్ని అకాంప్లిష్ చేసిన ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసిన, విత్ కేర్ వార్న్ ఫేసెస్, అంటే బెంగ భయములతో ముఖంలో కనపడుతూ ఉంటాయండి, నడుము వంగిపోయి ఉంటుంది. దేనికి వంగిపోయిందంటే వయస్సు చేత వంగిపోవడమే కాదు, సంసార భారాన్ని మోసి మోసి వంగిపోయి ఉంటుంది. తర్వాత ఇమోషనల్ మైండ్ అనేక గాయములతో నిండి ఉంటుంది. ఆ ఇమోషనల్ మైండ్లో నా భార్య నాకు ఒకప్పుడు సపోర్ట్ చేసింది, అన్ని కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేయలేదు అని ఒక గాయం ఉంటుంది, దాన్ని కెలికితే ఇంత దుఃఖం కలుగుతుంది. కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు అప్పుడప్పుడు పలకరిస్తారు తప్ప మనకి ఫుల్ సపోర్ట్ వాళ్ళు ఇవ్వరు అని ఇంకో రెండు గాయాలు ఉంటాయి. అల్లుళ్ళ మీద గాయాలు ఉంటాయి, వీళ్ళు నా మీద, నేను పెద్దవాడిని, నా మీద నాతో వినయంగా ఉండాల్సింది పోయి నా మీద జులుం చేసినారు. అల్లుళ్ళు కొంత జులుం చేస్తూ ఉంటారు, ఇలాంటి జులుం చేసినారు అని వాళ్ళ మీద గాయం ఉంటుంది. కూతుళ్ళ మీద కూడా ఉండొచ్చు ఆఫీసర్, నేబర్స్ మీద ఉంటుంది, పై ఆఫీసర్ మీద ఉంటుంది, జూనియర్స్ మీద ఉంటుంది, దేవుళ్ళ మీద ఉంటుంది. వీటికి అందరి మీద కంప్లైంట్స్ ఉంటాయి. ఇమోషనల్ బ్రూయిసెస్ అంటారు, అంటే ఇమోషనల్ మైండ్ నిండా గాయాలు పెట్టుకుని ఉంటాడు. గతాన్ని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు, భవిష్యత్తును తలుచుకుని భయపడిపోతూ ఉంటాడు. వీడు కృతకృత్యుడు ఎప్పుడయ్యాడండి? రిటైర్ అయ్యి పెన్షన్ వస్తే కృతకృత్యుడు అయిపోతాడండి? కాశీ వెళ్ళి ఆ గంగలో రూపాయి కాసు వేసి వచ్చేస్తే కృతకృత్యుడు అయిపోతాడా? ఎవడు చెప్పాడండి? మీరు చూడండి కృతకృత్యుడి ముఖాన్ని చూడండి, వాడి ముఖం మీద రాసి ఉంది, వీడు సంసారి అని రాసి ఉందండి వాడి ముఖం మీద. అలా కృతకృత్యులు ఎవరు? 15వ అధ్యాయంలో చెప్పింది తెలుసుకుంటే కృతకృత్యులు అయిపోతారా? అయిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా వాడు ఏం చేయక్కర్లా, ఏమి చేయక్కర్లా, అసలు వాడు కర్తృత్వ నివృత్తి, కర్తృత్వం పోతుంది. కర్తృత్వ నివృత్తి అయితే కర్తవ్య నివృత్తి అయిపోతుందండి. అర్థం కాలేదా? కర్తృత్వమే పోయినప్పుడు కర్తవ్యం ఏం మిగిలి ఉంటుంది? అయిపోతుందంటే ఇప్పుడు మీరు రిజిగ్నేషన్ చేసేసి ఐడెంటిటీ కార్డు కూడా వాడి ముఖాన్ని పారేసి మీ డబ్బులు మీ జేబులో పెట్టుకుని మీ కాగితాలన్నీ మీ సంచిలో పెట్టుకుని బై చెప్పేసి వచ్చేసారనుకోండి, ఇంకా ఆఫీసులో మీరు చేయాల్సిందేమి ఉండదు. కర్తృత్వ నివృత్తిరేవ కర్తవ్య నివృత్తి, దాన్ని కృతకృత్య అంటారు. వీడు ఏ దేవతలను ఉపాసన చేయక్కర్లేదండి, అన్నిది అందరి దేవతలు కూడా నా స్వరూపంలోనే ఉన్నారు. ఏ దేవతని ఉపాసన చేయక్కర్లేదు పని కట్టుకుని. ఇప్పుడు ఏదైనా ఉచ్చిష్ట గణపతి మంత్రం ఒకటి సంపాదించి 5 లక్షలు చెప్పండి, అక్కర్లేదు, నాట్ నెసరీ. హార్మోన్ పెట్టుకుని భజన చేయాలి, చేస్తే చేయొచ్చు, చేయకపోయినా పర్వాలేదు. హీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్, హీ మే డూ సంథింగ్. ఇంకా ఏదో చేయాలి అంటే దట్ ఈస్ మిషరీ, దట్ ఈస్ సంసార. ముఖ్యంగా పెద్ద వయస్సులో నడుము వంగినప్పుడు శరీరం ఒక ఇన్నర్ మార్పు వచ్చేస్తుంది, లోపల ఒక మార్పు వచ్చేస్తుంది. అటువంటి మార్పు ఏమిటంటే ఇంకా యాక్షన్కి టైం కాదు, అది
ఇట్ ఈజ్ నాట్ టైం ఫర్ కర్మాస్. అటువంటి మార్పు వస్తుంది. ఒక సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ సైడ్. అది ఎలా ఉంటుందంటే లెటస్ రిలాక్స్ ఫర్ టుడే అనిపిస్తుంది. అంతేగాని కారు వేసుకుని బయలుదేరు లేకపోతే సైకిల్ వేసుకుని బయలుదేరు అని అనిపించదు. శరీరంలో మార్పు వస్తుంది, మనస్సులో మార్పు వస్తుంది. అది వయోధర్మం అది. కాబట్టి ఇంకా అప్పుడు కూడా ఇంకా నేను ఇది చేయాలి అది చేయాలి అంటే అది అది బంధం కాదు. అది మహాత్ముడికి, జ్ఞానికి చేయాల్సింది మిగిలి ఉండదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు అనేదో అంటాడు శ్రీకృష్ణుడు. అది కృత కృత్యత అంటే. శంకరులు ఇంకా విస్తారంగా చెప్తారు. సో హే భారత, ఈ పాఠం ఇవాళ పూర్తవదు, మళ్ళీ క్లాస్కే ఇది. నేను ఇవాళ అయిపోతుందని డిక్లేర్ చేశాను. ఐఎమ్ నాట్ ష్యూర్, నేను అలా పరిగెత్తలేను. అందులో ఈవేళ హారతికి ఉండాలని అనుకోవట్లేదు, నేను కొంచెం ముందు వెళ్ళాలని కూడా అనుకుంటున్నా. ఇంకా పరుగు మానేశాను, ఇంకా సవకాశం. ఇంకిప్పుడు పూర్తి చేయాల్సింది ఎలాగో లేదు కాబట్టి లెట్ అస్ రిలాక్స్ అండ్ స్టడీ. భారత, భారత అంటే భరత వంశీయుడా. ఏ పేరు మీద భారతదేశం అనే పేరు, భారతదేశం అనే మన దేశానికి పేరు వచ్చిందో అదే పేరు మీద ఆయన్ని భారత అని సంబోధిస్తున్నాడు. ఈ భారత అనే పదం ఉపనిషత్తుల నుంచి వచ్చింది. ఉత్తిష్టత, ఉత్తిష్ట అగ్నిమిచ్చత భారతాహ అని. ఉత్తిష్టత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం, అది కరెక్ట్గా వచ్చింది. అగ్నిమిచ్ఛధ్వం భారతాహ అంత బహువచనాలు. ఉత్తిష్టత, ఉత్తిష్టత అంటే మా బహువచనం, లోట్ మధ్యమ పురుష బహువచనం. మా స్వప్త, చాలండి నిద్రపోయింది, నిద్ర లేవండి పాటికి, ఇంకా ఎంతసేపు నిద్రపోతారు, సూర్యుడు వచ్చినా కూడా నిద్రపోవడం, గెటప్. ఉత్తిష్టత మా స్వప్త, అలా నిద్రపోవద్దు. అగ్నిం ఇచ్చధ్వం భారతాహ, మీరు భారతులు, భరతవంశమునకు చెందినవారు. అగ్నిని కోరుకొనుడు, అగ్ని అంటే కర్మలో అగ్నికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది కాబట్టి అగ్నిహోత్రము, అగ్నిలో హోమము చేయుట అనే కర్మను చేయాలి. కమాన్ గెటప్. లేదా ఉపాసనాగ్ని, లేచి స్నానం చేసి సంధ్యావందనం, సంధ్యోపాసన అనే అగ్నిని, అది అగ్ని, ఉపాసన అనే అగ్నిని మీరు ఆరాధించండి. లేకపోతే జ్ఞానాగ్ని, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. కాబట్టి జ్ఞానాగ్నిని మీరు కోరుకోండి. జ్ఞానమనే అగ్ని మీ హృదయంలో ఉండే సంసార భారాన్ని, పాప వాసనలను అన్నింటినీ కూడా కాల్చి పారేస్తుంది, దాన్ని కోరుకోండి అని అలాగే మంత్రం చెప్తోంది. కాబట్టి హే భారత, ఆ సెన్స్లో కూడా తీసుకోవచ్చు. చాలామంది పండితులు చెప్తూ ఉంటారు, భా అంటే జ్ఞానం, ప్రభా, భా అన్నా ప్రభా అన్నా ఒకటే. భాషిస్తోందంటే అర్థం ఏంటి అంటే అలాగే భాహ, భా ప్రకాశము. కాబట్టి భా అంటే ప్రకాశము, ప్రకాశమునందు ప్రీతి గలవాడా, రతి అంటే ప్రీతి. సో ప్రకాశమునందు ప్రీతి గలవాడ, ప్రకాశము అంటే జ్ఞానప్రకాశం అంటే, అంతేగాని పెద్ద బల్బు ఒకటి పెట్టుకున్నాడు ఇంట్లో అని కాదు, జ్ఞానప్రకాశమునందు ప్రీతి గలవాడ హే అర్జున అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సో ఇప్పుడు భాష్యం చూద్దాం. ఇత్యేతత్ గుహ్యతమం గోప్యతమం అత్యంతరహస్యం ఇత్యేతత్, అది ఇతి ఇంతవరకు. ఇతి అంటే ఏతత్, ఇది అని అర్థం. శ్లోకంలో ఇతి అని ఉంది కదా, ఇతి గుహ్యతమం, ఇతి అంటే ఏతత్, ఇగో ఇంతవరకు చెప్పినది అని అర్థం. ఇది గుహ్యతమం అత్యంతము గోప్యతమం అత్యంత రహస్యం అంటే అర్థం. ఇప్పుడు రహస్య శబ్దానికి ఒక తప్పర్థం సమాజంలో చెప్తారు. రహస్య శబ్దానికి తప్పర్థం అంటే ఎవరికి చెప్పద్దు, నీ దగ్గరే దాచిపెట్టుకో, అది తప్పర్థం. ఇప్పుడు చేప మంది ఏమిటి రహస్యం, అది ఎవరికి చెప్పేది కాదు. ఏమండి ఉపనిషత్తు చెప్పండి, అది రహస్యం, ఎవరికి చెప్పేది కాదు. ఎవరో మాలో మేమే ఓ ముగ్గురో నలుగురో కూర్చుని మేమే చదువుకుంటాం, ఇంకెవరికి చెప్పేది కాదు అని అర్థం చెప్తారు. చాలా తప్పర్థం. రహస్య శబ్దానికి అర్థం ఏంటంటే యోగ్యుడు కాని వాడికి చెప్పవద్దు, ఎందుకంటే చెప్పడం ద్వారా వాడికి ఉపకారం మీరు చేయలేకపోతారు. యోగ్యతను చూసుకునే మీరు బోధించండి. ఎవడు యోగ్యుడో వాడిని కాదనవద్దు, ఎవడు యోగ్యుడు కాదో వాడికి చెప్పవద్దు. మరి యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది? యోగ్యత కూడా జిజ్ఞాసు, వాడు జిజ్ఞాసతో వచ్చినట్లయితే వాడికి కూడా చెప్తే వాడికి యోగ్యత వస్తుంది, చెప్తుంటే యోగ్యత వస్తుంది. కాబట్టి రహస్య శబ్దానికి అర్థం ఏమిటంటే
అత్యంత శుద్ధమైన అంతఃకరణములో మాత్రమే తెలుస్తుంది. మామూలు సీదా సాదా అంతఃకరణలో ఇది తెలియబడదు అని అర్థం. మీరు భగవద్గీత పుస్తకాలను 1000 కాపీలు తీసుకొచ్చి చెరువు పుస్తకం పంచిపెట్టేశారనుకోండి, అయినా కూడా లోపల ఉండే జ్ఞానము రహస్యంగానే ఉంటుంది. అది చాలా సూక్ష్మమైన పరిజ్ఞానం గలవాడికి మాత్రమే తెలుస్తుంది. ఒక ఆయన 5 ఏళ్ళో 6 ఏళ్ళో వేదాంతం చదివాడు, ఇంకా ఎక్కువ చదివి ఉంటాడు 5 ఏళ్ళో 6 ఏళ్ళో. తర్వాత ఇంకో 5 ఏళ్ళో 6 ఏళ్ళో వేదాంతాన్ని జనులకు బోధించాడు, సన్యాసం తీసుకున్నాడు. ఓసారి కాన్ఫరెన్స్లో నన్ను పిలిచారు కాన్ఫరెన్స్కి, ఆయన కూడా కాన్ఫరెన్స్కి వచ్చారు. నా లెక్చర్ నాది కీ నోట్ అడ్రస్ అన్నారు, కాబట్టి ముందు గంట బావు నా అడ్రస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీద ఎందుకని నేను ఆడియన్స్లో కూర్చున్నాను, ఎందుకంటే ఆ మహాత్ములు ఏదో చెప్పబోతున్నారు విందామని సరదాగా, ఇంకా లంచ్కి టైం ఉండనే ఉంది. సో ఆయన మొదలుపెట్టారు గంటసేపు గీత గురించి ఉపన్యాసం. అది వింటే నేను ముక్కు మీద వేలు వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫలాసక్తి లేకుండా కర్మ చేయటం ఉండదని చెప్పాడు ఆయన. మరి శ్రీకృష్ణుడు అలా చెప్పాడా? మీకేమైనా అలా అనిపించిందా? అలా చెప్పాడు ఆయన. ఇంకొకటి ఏమని చెప్పాడంటే, మనకి ఈగో అనేది ఉంటుందండి, ఫ్రీ విల్ ఉంటుంది, ఈగో అనేది ఉంటుంది. ఈగో లేకుండా అసలు మనం ఏ పని చేయలేము. అసలు శాస్త్రం చదవాలంటే కూడా ఫ్రీ విల్ ఉన్నవాడే శాస్త్రం చదువుతాడు, ఈగోకి ఫ్రీ విల్ ఉన్నప్పుడే శాస్త్రం చదువుతాడు అని చెప్పాడు ఆయన. చాలా లాజిక్గా ఆర్గ్యుమెంటేటివ్గా చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆడియన్స్ చప్పట్లు కూడా కొట్టారు. అబ్బా ఎంత బాగా చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా ఇది గుహ్యతమం శాస్త్రం. ఆయన మీద నేను వ్యతిరేకం చెప్పట్లేదు, ఈ శాస్త్రం అలాంటిది అత్యంత శుద్ధమైన సంస్కృతమైన సృజనాత్మకమైన పదును పెట్టిన బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఇది అనుభవానికి వస్తుంది. కాబట్టి శాస్త్రం చదువుకుంటే ఫ్రీ విల్ ఉంటుంది, కర్తృత్వం ఉంటుంది. అదే గీత చెప్పింది. గీత ఏమని చెప్పింది? కర్తృత్వం ఉంటుందని చెప్పిందా, లేకపోతే కర్తృత్వం ఉండదని చెప్పిందా? ఉండదని చెప్పింది, కర్తృత్వం ఉంటుందని చెప్పలేదు. కురుకర్మ అని చెప్పింది. వాడు కురుకర్మని వాడు అలాగ వ్యాఖ్యానం చేస్తాడు. కురుకర్మ అని చెప్పింది కాబట్టి నువ్వు కర్తవ్య అని చెప్తాడు. కురుకర్మ అని చెప్పిందా, నువ్వు కర్తవ్యం అని చెప్పిందా? కురుకర్మ అని చెప్పింది. నువ్వు కర్తవని ఎక్కడా చెప్పలేదు, పైగా నువ్వు కర్తవు కాదని చెప్పింది. మరి ఈ సూక్ష్మాంశం కురుకర్మ అన్నా కర్త అన్నా ఒకటే అని అనుకుంటే అదే రహస్యం. అక్కడ అంత సూక్ష్మంగానూ ఉంటుంది. కర్మ చేస్తే కర్త అవడు, కర్మ దేహాధికం కర్మలు చేస్తూ ఉంటాయి. అజ్ఞానం వల్ల కర్త అవుతాడు, కర్మ చేయడం వల్ల కర్త అవడు. కర్మ మానేస్తే అకర్త అవడు, అజ్ఞానం వల్లే అకర్త అవుతాడు. కర్మణి అకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. మరి ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది వాటిని. కాబట్టి ఇది సుతరాము రహస్యమైనది, అత్యంత గోప్యతమం. అంటే యోగ్యులు కాని వాళ్ళు దీన్ని తెలుసుకోలేకపోతారు. కాబట్టి యోగ్యతను చూసి సందర్భాన్ని చూసి మీరు చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఏదో యజ్ఞం చేసుకుని ఏదో పూజ చేసుకుంటున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి ఆత్మకర్త కాదు అని చెప్పకూడదు. అలా చెప్పకూడదు. ఏదో హార్మోనీ తబలా పెట్టుకుని భజన చేసుకుంటున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి ఆత్మస్వరూపము నామరూపములకు అతీతమైనది అని చెప్పకూడదు. ఎందుకంటే భజనలో అంతా నామరూపాలే ఉంటాయి. భజనలో నామరూపాలు తప్ప ఇంకేముండవు. నేను భజన విన్నా, అనుకున్నా ఏమిటో ఇలా ఉన్నాయి ఈ భజనలు అని. ఆ భజన ఏమిటంటే సీతాపతే రామ, ఇది హార్మోనీ, ఇది అదేదో అనుకున్నారు. సీతాపతే రామ అది మంచిది. రాముడు వారు సీతాదేవికి మొగుడు, రుక్మిణీపతే కృష్ణ మంచిది, చాలా సంతోషం. భామాపతే కృష్ణ ఓకే, దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్. ఎవళ్ళ భార్యాభర్తల పేర్ల లిస్ట్ అంతా చెప్పి భజన. పార్వతీపతే శివ, ఓహో అలాగా చాలా సంతోషం. ఆయన పార్వతీదేవికి ప్రభువు. సరస్వతీపతే బ్రహ్మ, ఇది భజన. మొత్తం క్యారెక్టర్లన్నీ పురాణిక క్యారెక్టర్స్ అన్నీ ఎవళ్ళెవళ్ళ భార్యలు అన్నీ పెట్టి భజన. క్యా బోల్నా, దీనికి మళ్ళీ తబలాను ఒకటి తర్వాయి ఇంట్లో. అలా ఏదో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నామరూపాలు మిథ్యా అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమవుతారు?
వాళ్ళు ఏమవరు, వాళ్ళు బాగానే ఉంటారు, మన అక్కడి నుంచి తరిమేస్తారు. కాబట్టి ఈ శాస్త్రము ఇలాంటిది, ఇలాగంటి సదస్సు, దీన్ని బ్రహ్మ సదస్సు అంటారు, అంటే ఆత్మవిచారం చేసేటువంటి సదస్సు. ఇటువంటి సదస్సును ఒక దానిని ఎన్నుకుని దాంట్లో బోధించదగ్గదే తప్ప ఇది మామూలుగా పబ్లిక్ స్పీచ్లా చెప్పేది కాదు. నా దగ్గరకు ఒక సజ్జనుడు వచ్చాడు. ఏమంటే గాయత్రి మంత్రాన్ని 10,000 ప్రతులు తయారు చేసి పంచిపెడతాను అని చెప్పి వద్దని చెప్పాను. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని మీరు పంచిపెడితే ఇదేదో రోడ్డు పక్కన ఏవో ప్యాంప్లెట్లు పంచిపెడుతూ ఉంటారు, అలా అనవసరం. గాయత్రి మంత్రం కావాలనుకున్నవాడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు గాయత్రిని బోధించండి అని అడుగుతాడు. వాడికి చెప్పాలి. అలాంటి వాడు మీ దగ్గరికి వస్తే మీరు చెప్పండి, మీకు చేత కాబట్టి చేతకైన వాడి దగ్గరికి తీసుకువెళ్ళండి అంతే తప్ప ఇంకే ముద్రించి పంచిపెడితే అది వర్కౌట్ కాదు. సో ఈ రకంగా ఆ రహస్య శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇత్యేతత్, ఇది అత్యంత రహస్యము. కింతత్, ఏమిటది ఆ రహస్యం అంటున్నారు, ఏమిటది? శాస్త్రం. శాస్త్రము రహస్యము. 15వ అధ్యాయంలో శాస్త్రమా, లేకపోతే మొత్తం గీతంతా శాస్త్రమా? మొత్తం గీతంతా శాస్త్రమే. మరి ఇక్కడేమో శాస్త్రం అనే మాట 15వ అధ్యాయానికి అన్వయిస్తుంది. అంటే మొత్తం గీతంతా శాస్త్రమే అయినప్పటికీ దానిలో ఒక చిన్న భాగమైనటువంటి 15వ అధ్యాయాన్ని కూడా శాస్త్రమని పనికట్టుకు చెప్పుటకు కారణమేమనగా ఇది చాలా గొప్పది అని స్తుతి. ఇది ఎంత గొప్పదంటే మొత్తం గీతకంతకీ ఏ పేరు పెట్టారో దీనికి ఒక్కదానికి అంత పేరు పెట్టేశారు, అంత గొప్ప అధ్యాయము అనే అభిప్రాయం. దాన్ని శ్రీకృష్ణ శంకరులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యద్యపి గీతాఖ్యం సమస్తం శాస్త్రం ఉచ్యతే, వాస్తవంలో మొత్తం గీతకంతకీ సమస్తం గీతాఖ్యం, గీత అనే పేరు గల గ్రంథం అంతకీ కూడా శాస్త్రం అనే పేరు ఉంది. తథాపి అయమేవ అధ్యాయ ఇహ శాస్త్రమిత్యుచ్యతే స్తుత్యర్థం ప్రకరణాత్, అయినప్పటికీ కూడా ఈ ఒక్క అధ్యాయాన్ని పట్టుకుని ఇక్కడ శాస్త్రం అని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రకరణము అలాంటిది. ఇక్కడ ఈ ప్రకరణం ఏమిటంటే మనం తప్పక తెలుసుకోదగిన విషయాన్ని ఇంతకుముందు చెప్పినా మళ్ళీ దాన్ని సంగ్రహంగా ఇక్కడ చెప్పారు. ఆ శాస్త్రము యొక్క ప్రకరణమా ఈ 15వ అధ్యాయం అన్నట్టుగా ఉన్నది. తర్వాత స్తుతి అనే హేతువు కూడా ఒకటి ఉండనే ఉన్నది. ఈ అధ్యాయం గొప్పది అనే అభిప్రాయం, దాన్నే వివరిస్తారు. సర్వో హి గీతాశాస్త్రార్థ అస్మిన్ అధ్యాయే సమాసేన ఉక్త. ఎందుకంటే అలాగ దీన్ని ఈ అధ్యాయాన్ని పట్టుకుని శాస్త్రం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హీ బికాజ్ మొత్తం గీతాశాస్త్రంలో చెప్పిన తాత్పర్యం ఎంతగలదో అదంతా కూడా ఈ ఒక్క అధ్యాయంలోనూ సమాసం అంటే సంగ్రహంగా చెప్పారు. విస్తారంగా చెప్పిన దాన్ని సంగ్రహంగా ఈ ఒక్క అధ్యాయంలో ఉద్ఘాటించినారు కనుక దీన్ని శాస్త్రం అనుట యోగ్యముగా ఉన్నది. అంతేకాదు మొత్తం గీత యొక్క తాత్పర్యమంతా ఈ అధ్యాయంలో రావడమే కాదు, మొత్తం వేదము యొక్క తాత్పర్యమంతా ఈ అధ్యాయంలో వచ్చేసింది. నా కేవలం అంత మాత్రమే కాదు ఇంకేమిటి మరి, సర్వశ్చ వేదార్థః ఏహ పరిసమాప్తః. మొత్తం వేదార్థమంతా కూడా, వేద తాత్పర్యం, అర్థం అంటే తాత్పర్యం. వేదం కర్మని చెప్తుంది, కర్మయందు తాత్పర్యం ఉండదు. ఇప్పుడు రోజు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పరిగెత్తుకు రా అని చెప్తారు, అంటే అక్కడ వాడి ఆరోగ్యమందు తాత్పర్యమా, లేకపోతే వాడు సికింద్రాబాద్ స్టేషన్లో వెళ్ళి అవన్నీ చూసుకుంటూ వస్తాడనా, ఏది తాత్పర్యం? ఆరోగ్యమందు తాత్పర్యం. అలా ఏదో దృష్టాంతం, సమ్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ. అలాగే వేదంలో ఈ కర్మ చేయ కర్మ చేయని చెప్తారు, అంటే కర్మ చే అంటే లేకపోతే వీడు సోమరిపోతు కింద తయారవుతాడు. జ్ఞానము సోమరిపోతులకు ఉద్దేశించింది కాదు, మోస్ట్ యాక్టివ్ పీపుల్కి ఉద్దేశించింది. కాబట్టి వాడిని ఆ వయస్సులో ఉన్నప్పుడు వాడి ఆ వయస్సు ఆ యవ్వనంలో ఉండే శక్తిని ఎంగేజ్ చేయాలి. పూర్వం మీ గ్రామంలో ఎద్దు అది బాగా బలిసిన ఎద్దుకి ఏం చేస్తారంటే ఇంకో ఎద్దుతో కలిపి మెడకి తాడేసి కడతారు. అప్పుడు ఆ రెండు ఎద్దులు కూడా చెప్పిన మాట వింటాయి, లేకపోతే అసలు ఏమేమి చెప్పిన మాట విను. అలాగే 25 ఏళ్ళు వచ్చేసి ఇంకా వాడు చెప్పిన మాట విండు, మోటార్ సైకిల్ వేసుకుని సినిమాలకి దానికి పోతూ ఉంటాడు.
అప్పుడు అరే వీడికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ వీడికి ఎద్దుకు ఎలా అయితే ఇంకో ఎద్దుకు మెడకి కడతారో వీడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. చేస్తే మోటార్ సైకిల్ మూల పారేసి ఇంట్లో పడి ఉంటాడు. అలాగే అంటే వాడిని ఎంగేజ్ చేయాలి, లేకపోతే వాడు పెట్టిరేగిపోతాడు. అలాగే 25-30 ఏళ్ల వయస్సులో వేదన చదువుకున్న వాడిని వాడి వయస్సులో ఉన్నటువంటి ఆ శక్తిని ఎంగేజ్ చేయాలి, లేకపోతే వాడు ఏదో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తాడు. అంచేత ఎంగేజ్ చేయడానికి దర్శపూర్ణమాసాలు చేయమని చెప్పారు. వీడు ఇంకా ఒక దర్శయాగం పూర్తయ్యి రోజు అగ్నిహోత్రం చేసుకుని మళ్ళీ దశమి వచ్చేప్పటికి మళ్ళీ పూర్ణమాస యాగానికి తయారు, మళ్ళీ ఇది పూజితయింది అనుకునేప్పటికి అది తయారు. అలాగే ఇంకా వీడిని కూర్చొనివ్వరు, నిలబడినివ్వరు. దర్శయాగం చేయి, అయిన వెంటనే పూర్ణమాస, అయిన వెంటనే దర్శ, అయిన వెంటనే పూర్ణమాస, ఇన్ని లోపల మలయపక్షం ఏదో వచ్చింది పితృతర్పణాలు, ఈ లోపల పుష్కరం వచ్చింది హిరణ్య శ్రాద్ధం, ఇంకా ఆ విధంగా వీడిని నలిపేస్తారు పట్టుకుని. ఆ వయస్సు అలాంటిది, అందుకోసం ఇంత పని చేయిస్తారు. తాత్పర్యం కర్మయందు లేదు, వాడు తెలుసుకోవాలి. ఈ కర్మ ద్వారా చిత్తశుద్ధి జ్ఞానమునందే తాత్పర్యం. శాస్త్రంలో ఉపాసనలు ఏవో కొన్ని చెప్తారు, వైదిక ఉపాసనలు చిత్రంగా ఉంటాయి. చిత్రంగా అంటే మన పురాణ దృష్టితో చూస్తే చిత్రంగా ఉంటాయి. సో వేదంలో ఉపాసనలు ఏవో చెప్తారు, తాత్పర్యం ఉపాసనలు ఎందు ఉండదు, తాత్పర్యం జ్ఞానమునందే ఉంటుంది. కాబట్టి ఇంత వేదంలో ఎన్ని డిఫరెంట్ విషయాలు చెప్పినా వేదము యొక్క తాత్పర్యము జ్ఞానమునందే గలదు. ఆ తాత్పర్యమునంతని కూడా ఇక్కడ కంక్లూడ్ చేశారు. పరిసమాప్యతే పరిసమాప్త, ఇక్కడ కంక్లూడ్ చేశారు. ఎలాగా, యస్తం వేద స వేదవిత్ ఊర్ధ్వమూలమహ శాఖం అనే సంసార వృక్ష వర్ణన చేసి ఈ సంసార వృక్షాన్ని అర్థం చేసుకుని, నేను ఈ సంసార వృక్షంలో ఉన్నానే తప్ప సంసార వృక్షములకు చెందినవాడను కాను, నా మూలము పరమాత్మ అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే వేదము యొక్క తాత్పర్యమును తెలిసినవాడు అని చెప్పడం అయినది. అంటే ఏమన్నమాట, మొత్తం గీతాశాస్త్రము యొక్క సారమును ఇక్కడ చెప్పుటే మాత్రమే కాక వేదము యొక్క సారమును కూడా ఇక్కడ చెప్పినట్లయినది. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః ఇతి చోక్తం. మొత్తం వేదాలన్నీ కలిసి వల్లిస్తే వాడు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసునా, ఇంతే. ఏమిటి, ఆ వేదములన్నిటికీ ఒకే వస్తువునందు తాత్పర్యము గలదు, ఆ వస్తువే పరమాత్మ, ఆ పరమాత్మయే ప్రతి ప్రాణియందు ఆత్మరూప ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ పురుషోత్తమ రూపంగా. ఇదే తెలుసుకోదగినది. కాబట్టి వేద తాత్పర్యమునంతను, గీతా తాత్పర్యమునంతను కూడా, తాత్పర్యము అంటే తత్పరతతో చెప్పే విషయం, దాన్ని అంతనూ కూడా ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు. కాబట్టి ఈ అధ్యాయానికి శాస్త్రము అనే పేరు ఎంతయూ తగియున్నది. ఇదముక్తం అది చెప్పారు కదా, ఇది గుహ్యతమం శాస్త్రం, ఇదముక్తం అనుంది శ్లోకంలో. కథితం మయా, ఇది నా చేత చెప్పబడినది. అర్జున, ఇది నీకు చెప్పేశాను. హే అనఘ, ఆ పాప, నువ్వు పాపములు లేనివాడేవు కనుక నీకు చెప్పాను. అర్జునుడు ఏం లే, పాపము లేదు, చాలా గొప్పవాడు అతను. సో ఎంత గొప్పవాడు అంటే, వీళ్ళు 12 ఏళ్ళు వనవాసం చేసినప్పుడు వీళ్ళు మామూలుగా అక్కడ వనవాసంలో షికారు చేసినట్టు చేసేవారు, అర్జునుడు మాత్రం ఆ 12 ఏళ్ళు శివుడు గురించి తపస్సు చేస్తూ గడిపాడు. చాలా పుణ్యాత్ముడు, ధర్మమునందు చాలా నిష్ట గలవాడు, ధర్మాన్ని తప్పడు. ధర్మరాజు గారు ఎలాగో గొప్పవాడే, ఈయన అపాప, పాపం అనేది ఆయనలో లేదు. మిగతా వాళ్ళలో ఏదో కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు, కానీ అర్జునుని ఎందు ఏ పాపము లేదు. మనం కూడా మనలో పాపం లేకుండా చూసుకోవాలి. పాపం అంటే చూడండి, పాపం అంటే నిలబడి మంచినీళ్ళు తాగాడు పాపం వచ్చింది, తూర్పు వైపు వెళ్ళేప్పుడు పశ్చిమంలో పరస్థానం పెట్టలేదు పాపం, అలా మొదలు పెట్టకూడదు మీరు. అది కాదు పాపం అంటే, తుమ్మిన తర్వాత వాసుదేవ అనుకోలేదు పాపం వచ్చింది, ఏకాదశి నాడేమో మధ్యాహ్నం, ద్వాదశి నాడు పొద్దున్న 5 పావు అయ్యేప్పటికీ చక్కెర పొంగల్ తినలేదు అంచేత పాపం, ఇలా మొదలు పెట్టకూడదు. అది కాదు పాపం అంటే, ఆ పాపం గురించి చెప్పట్లేదు, అది వేరే సంగతి, ఆ సందర్భం వేరు, కర్మ కర్మకాండ అదంతా వేరు. పాపము అంటే ద్వేషము, తర్వాత కామనలు, వెర్రి వెర్రి కోరికలు, ఇతరుల సొత్తును అపహరించుట, ఈర్ష్య, తర్వాత నిరంతరమైన దుఃఖము, దేనికోసదానికి దుఃఖిస్తూ ఉండడము, అది కూడా పాపమే. సో భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడము, అది కూడా పాపమే. ఇవి పాపం అంటే. హృదయంలో మీకు ఒక్కటే లెక్కండి, మీ హృదయానికి విశ్రాంతి లేకుండా దుఃఖాన్ని ఉద్వేగాన్ని ఏది కలిగిస్తుందో
అదే పాపము. పాప ఫలం ఏమిటి? దుఃఖం కదా మరి. కాబట్టి దుఃఖాన్ని ఏది కలిగిస్తే అదే పాపము, అది మనస్సులో వాసనారూపంగా ఉంటుంది. కాబట్టి అటువంటి దోషములు అర్జునుని యందు లేవు. మనం కూడా అలా చూసుకోవాలి. ఏతత్ శాస్త్రం, ఈ శాస్త్రమును. ఈ శాస్త్రమును అంటే మీరు ఇంతవరకు చెప్పిన ఈ శ్లోకాలన్నీ కంఠస్థం చేసి కూర్చోవడం, రోజు మూడు సార్లు పొద్దున్న మూడు సార్లు సాయంకాలం చదివేస్తూ ఉండడం అలా కాదు, అలా అక్కర్లేదు కూడా. మీరు భగవద్గీతను పారాయణలో పెట్టాల్సిన అవసరం లేదు. యథాదర్శితార్థం, అది శాస్త్రం అంటే ఇక్కడ ఏ విధంగా చూపించబడినదో ఆ విధంగా మీరు తెలుసుకోవాలి. నిరూపించబడినది, మీకు కళ్ళకి కట్టేట్లా ఇక్కడ శ్రీకృష్ణుడి చేత బోధించబడినది, అది ఆ బోధకి శాస్త్రం అని పేరు తప్ప ఊరికే పారాయణ చేసేసేయటం అని మాత్రం అనుకోవద్దు. బుద్ధ్వా, దీన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే అలాగా అధ్యయనము, ఆచరణము, అనుభవము. అధ్యయనం తెలుసుకున్నట్టు అవ్వదు. ఆచరణలో పెట్టాల్సిన వాటిని ఆచరణలో పెట్టి అనుభవానికి రావాల్సినవి వస్తూ ఉంటే దాన్ని బుద్ధ్వా అని అంటారు. అప్పుడు ఏమవుతాడు వాడు? తెలుసుకున్నాడు అంటే ఏమవుతాడు? బుద్ధిమాన్ స్యాత్ భవేత్. స్యాత్ అంటే భవేత్ అని అర్థం. బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిమంతుడు అవుతాడు అంటే అప్పుడే బుద్ధిమంతుడి కింద లెక్క. అంటే మానవుడికి పశుపక్ష్యాదులకు తేడా బుద్ధియే. కాబట్టి మనిషి బుద్ధిమంతుడు అవుతాడంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని బుద్ధిమంతుడు అవుతాడు, లేకపోతే పశుపక్ష్యాదులతో సమానమే. పెద్ద తేడా ఏముంటుంది? బాగా డబ్బు సంపాదించి మేడలు కట్టి ఖరీదైన కార్లను నడిపితే మానవుడు అయిపోతాడా? అవడం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటేనే మానవుడు అవుతాడు, కాబట్టి బుద్ధిమంతుడు అవుతాడు. నా అన్యథ కృతకృత, నా అన్యథ, ఇంకో విధంగా బుద్ధిమంతుడు అవ్వడం అంటే పెద్ద పెద్ద శాస్త్రాలను అధ్యయనం. ఇప్పుడు మిగతా చదువుకోవాలి, చదువుకోవడం కూడదని నా అభిప్రాయం కాదు. ఇప్పుడు అకౌంట్స్ మీరు బాగా అద్భుతంగా నేర్చుకున్నారనుకోండి, ఈ కాంటెక్స్ట్లో మీరు జీవితము అనేటువంటి సందర్భంలో బుద్ధిమంతులు అవుతారా? అవరు. జీవితం అనే సందర్భంలో బుద్ధిమంతులు అవ్వాలంటే అకౌంటెన్సీయో లేకపోతే లాయరో అయితే సరిపడదు. అది ఒక చిన్న అంశం. లైఫ్లో ఏదో ఒక స్కిల్ పెట్టుకుని 10 రూపాయలు సంపాదించుకుని భార్యాపిల్లలతో సుఖంగా ఉండాలి కనుక ఆ స్కిల్, దానికి స్కిల్ అని పేరు. దాన్ని నాలెడ్జ్ అని కూడా అనరు, స్కిల్ అనే అంటారు. అంటే వాళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది, అకౌంట్స్ అన్నీ వేసుకునే స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ మనకు ఉండదు. మనకి మనం అకౌంట్లు వేసేమంటే అది ఎప్పటికీ ట్యాలీ అవ్వదు. వీడే సిక్స్ ఎంట్రీస్ ఉంటాయి, ట్యాలీ అవ్వదు. వీళ్ళు అకౌంటెన్సీ వాళ్ళు 6 లాక్ ఎంట్రీస్ ఉంటాయి, ట్యాలీ అవుతుంది. ఒకవేళ అవ్వకపోయినా ట్యాలీ చేస్తారు వాళ్ళు. దే నో హౌ టు డూ దాట్. ఏదో రకంగా బ్యాడ్ డేట్స్ అని పెట్టి ఆ డిఫరెన్స్ దాంట్లో పడేసి ట్యాలీ చేసి కూర్చోబెడతారు. అంత మాత్రం చేసి బుద్ధిమంతుడు అయిపోతాడా? అయిపోడు. స్కిల్ ఉందంతే. హీ హాజ్ ఎ గ్రేట్ స్కిల్. బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడంటే తన ఎందుండే దైవత్వాన్ని గుర్తుపట్టి ఆవిష్కరించుకోవడం చేతనైన వాడు మాత్రమే బుద్ధిమంతుడు అవుతాడు. నా అన్యథ, పెద్ద పెద్ద కర్మకాండాలను చేసినా కూడా బుద్ధిమంతుడు కాదు. అన్యథ అంటే అభిప్రాయం అది. ఇంకా బుద్ధిమంతుడే కాదు, ఇంకా ఏమవుతాడు? కృతకృత్యశ్చ, కృతకృత్యుడు కూడా అయిపోతాడు, కృతార్థుడు కూడా అయిపోతాడు. కృతకృత్యుడు అంటే కృత్యము అంటే చేయదగినది. చేయదగినది ఏమిటండి? డబ్బు సంపాదించడం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దట్ ఈస్ టేకెన్ కేర్. కర్మలు చేయటం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దట్ ఈస్ టేకెన్ కేర్. దేవుణ్ణి ఉపాసించడం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దట్ ఈస్ టేకెన్ కేర్. ఇంకా వీడు తీర్థయాత్రలు ఏమైనా చేసినా చేయలేదు, పెద్ద ఎక్కువ చేయలేదు, మిగిలి ఉన్నాయి, అది దట్ ఈస్ డన్. పూజలోవి మిగులు, దట్ ఈస్ డన్. ఉపాసనలు అన్నీ డన్. ఇంకేం మిగిలి, ఏం మిగలలేదు, ఇంకేమి చేయక్కర్లేదు. అయినా చేస్తూనే అది వేరే సంగతి, దట్స్ ఎ ప్రివిలేజ్. చేయాల్సిందేం లేకపోయినా చేస్తాం. ఎందుకు చేస్తాం? ఇతరుల కోసం, జనాలకి ఒక మార్గదర్శనం చేయడం కోసం చేస్తాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించిన, అయినా కూడా నేను చేస్తూనే ఉంటాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మహాత్ములు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అది ఒక కర్తవ్యంగా చేయరు. ఇప్పుడు రమణ మహర్షి ఆవుకి గడ్డి పెట్టారనుకోండి, ఆయన రోజు గోపూజ చేసేవాడు? నో, ఆయన రోజు గోపూజ చేసేవాడు కాదు. దాని గురికే గడ్డి పెట్టేవాడు అంటే, ఓన్లీ దట్ మచ్. మీరు చేయండి రోజు గోపూజ, బట్ ముందు గోపూజ అంటే ఏమిటో తెలుసుకోవాలి. గోపూజ తెలుసుకోకుండా గోపూజ చేస్తే మళ్ళీ అది మళ్ళీ దోషం ఉంటుంది దాంట్లో.
కాబట్టి కృతకృత్యుడైపోతాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ, నేను అంతట్లోకి ఐఎమ్ చేంజింగ్ మై స్టాండ్, హూ నోస్ ఇట్ మే బి కంప్లీటెడ్ ఆల్సో. కృతం కృత్యం కర్తవ్యం ఏన సహా కృతకృత్య, చేయాల్సిందంతా చేసేసాడు, ఇంకేం చేయాల్సింది మిగలలేదు అని కృతకృత్యుడు అంటారు. ఆత్మన్యవచ సంతుష్ట తస్య కార్యన్న విద్యతే, యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ. ఆత్మన్యవచ సంతుష్ట తస్య కార్యన్న విద్యతే, తృప్తి రతి తుష్టి మూడు ఉంటాయి. బాహ్య వస్తువులను సంపాదిస్తే కలిగే ఉల్లాసానికి తుష్టి అని పేరు. తాను ప్రేమించిన వ్యక్తితోటి సంయోగం కలిసి ఉన్నప్పుడు కలిగే ఉల్లాసానికి రతి అని పేరు. భోజనం కడుపు నిండా మంచి మంచి పదార్థాలను సేవించినప్పుడు కలిగే ఉల్లాసానికి తృప్తి అని పేరు. ఎవరికైతే రతి తుష్టి తృప్తి ఆత్మస్వరూపము నుండే లభిస్తాయో, బాహ్యము నుండి కాదో, వాడికి కార్యం ఉండదు. కార్యం అంటే కర్తవ్యం, కర్మ ఏమీ మిగిలి ఉండదు. ఏదైనా పని చేస్తే కర్మ ఉంటే ఉండొచ్చు, కర్మ భవతి నటు కార్యం భవతి, తప్పకుండా చేయాలి అనే కర్మ ఏమీ ఉండదు. చేస్తూ కర్మ ఏదో చేస్తూ ఉంటే ఉండవచ్చు. కాబట్టి కృతకృత్యుడు అనే మాట చాలా పెద్ద మాటది. కృతం కృత్యం కర్తవ్యం ఏన సహా కృతకృత్య, కర్తవ్యమంతా చేయడం అయిపోయింది, ఇంకా చేయాల్సిందేమీ మిగలలేదు. వాట్ ఏ ఫీలింగ్ ఇట్ ఈస్, వాట్ ఏ ఫుల్ఫిల్మెంట్, ఇంకేమీ మిగలలేదు. విశిష్ట జన్మ ప్రసూతేన బ్రాహ్మణేన యత్ కర్తవ్యం తత్సర్వం భగవత్తత్వే విదితే కృతం భవేత్ ఇత్యర్థః. ఒక ఆయన ఉన్నాడు, గొప్ప బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఓ యజ్ఞయాగాదులు చేసినటువంటి యాజ్ఞికుల గొప్ప గొప్ప మహాత్ముల వంశంలో పుట్టాడు. పుట్టి ఆయన ఏం చేస్తాడు? వేదమంతా చదువుకుంటాడు, వేదంలో చెప్పిన కర్మల్ని చేస్తాడు, ఉపాసనల్ని చేస్తాడు, అన్నీ అన్నింటినీ చేస్తాడు. ఆయన అవన్నీ చేసి దేనిని పొందుతాడో, యత్ కర్తవ్యం, కేవలము ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ సర్వమును వీడు పొందినట్లే అవుతుంది. సరిపడిందండి. కాబట్టి విశిష్ట జన్మ ప్రసూతైన బ్రాహ్మణైన యత్ కర్తవ్యం, వాడు చేయదగింది ఎంతైతే ఉన్నదో, ఒక వేద పండితులు ఇంట్లో పుట్టి వేదం చిన్నప్పటి నుంచి చదువుకుని తాను స్వయంగా గొప్ప వేద పండితుడై కర్మనిష్ఠుడై ఉపాసనల్ని గట్టిగా చేసిన వాడు ఎంత చేయాల్సింది ఉంటుందో, వాడు చేసింది ఎంత ఉంటుందో, అదంతా కూడా కృతం భవేత్, చేసినట్లే అయిపోతుంది. ఇది ఎలా ఉందంటే, యస్మిన్ విదితే సర్వం విదితం స్యాత్, దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లు అవుతుందో అన్నట్టుగా, అంత గొప్ప ఘనకార్యాన్ని మీరు సాధించినట్లే అయిపోతుంది. ఎప్పుడు? సర్వ భగవత్తత్వే విదితే, భగవత్తత్వాన్ని తెలుసుకుంటే. ఇప్పుడు శ్రీరాముడు దశరథపుత్రుడు అయోధ్యలో పుట్టాడు అని తెలుసుకున్నారనుకోండి, భగవంతుని యొక్క అవతారం తెలిసింది తప్ప మీకు తత్వం తెలియలేదు. శ్రీరాముడు దయామయుడు, కరుణామయుడు, దుష్టులను సంహరించువాడు, శిష్యులను రక్షించువాడు అని తెలుసుకుంటే మీకు శ్రీరాముని గుణాలు తెలిసాయి తప్ప తత్వం తెలియలేదు. శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించినాడు, జటాయువును ఉద్ధరించినాడు అని అలా తెలుసుకుంటే ఆయన చేసిన కర్మలు, ఆయన యొక్క హిస్టరీ తెలిసింది తప్ప తత్వం తెలియలేదు. ఆయన ఎర్రగా బుర్రగా ఉంటాడు, పచ్చగా ఉంటాడు అంటే ఆయన రూపం తెలిసింది తప్ప తత్వం తెలియలేదు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటే మీకు తత్వం తెలిసినట్టు. తత్వం తెలియాలండి. సో తత్వం తెలుసుకోకుండా ఊరికే నామరూపాలని తెలుసుకుంటే ఎలాగా? ఒక ఆయన చెప్తున్నాడు, సచ్చిదానందం బ్రహ్మ. ఆ చిత్ అంటే ఎవరో తెలుసునండి? రుక్మిణీదేవి. ఆనందం అంటే రాధాదేవి. సత్ అంటే శ్రీకృష్ణుడు, అదే బ్రహ్మ. రుక్మిణి రాధా సమేత శ్రీకృష్ణుడే బ్రహ్మ. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన రివర్స్ పెట్టాడు. ఆయన సచ్చిదానందం అనే తత్వాన్ని లాగి పీకి దానికి నామరూపాలను జోడించాడు. ఆయన మామూలుగా ఏం చేయాలి?
ఏమండో శ్రీకృష్ణుడు రాధ అంటారు, దాంట్లో ఉడికే అలా అంటారు తప్ప ఇంకా అక్కడి నుంచి ఆయన అమ్మాయిని పట్టుకుని ఆవిడతో కాబట్టి కూర్చుని డ్యాన్స్ చేసాడని అభిప్రాయం కాదండి. ఆయన ఆనంద చిత్స్వరూపుడు, సత్స్వరూపుడు, ఆ రాధ అంటే ఆనందము అనే అభిప్రాయం అని అలా చెప్పాలి తప్ప రివర్స్ చెప్తున్నాడండి. ఉల్టా అలా ఉండద్దు. తత్వమును తెలియవలేను. ఇప్పుడు శివతత్వం గురించి ఉపన్యాసములు శివపురాణం చెప్తాడు. శివపురాణం చెప్తే శివతత్వం ఏమైందండి? దత్తాత్రేయ తత్వము అంటాడు. దత్తాత్రేయ తత్వం సచ్చిదానంద ఆత్మ అని చెప్తే దత్తాత్రేయ తత్వం చెప్పినట్టు అవుతుంది తప్ప, ఏదో పురాణం నుంచో లేకపోతే చరిత్ర నుంచో నాలుగు కథలు చెప్తే దత్తాత్రేయ తత్వం ఇలా తయారయ్యారు జనాలు. అలా కాదు, తత్వం అనే మాటని స్పష్టంగా తెలుసుకోవాలి. సో మీకు అయ్యప్ప తత్వం చెప్తాను అని అయ్యప్ప వెళ్ళడానికి ఎక్కడెక్కడ మజిలీలు చేయాలి, రైల్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, అదంతా చెప్తే తత్వం చెప్పినట్టు ఎలా అవుతుంది? తత్వం అంటే మీరు 15వ అధ్యాయాన్ని ఆత్మస్వరూపాన్ని కొంచెం బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో, తెలుసుకోవడం అంటే మళ్ళీ చెప్పా ఆచరణ, అధ్యయనము, ఆచరణము, అనుభవము. వాడు కృతకృత్యుడైపోతాడు. నచ అన్యథా కర్తవ్యం పరిసమాప్యతే కస్యచిత్ ఇత్యభిప్రాయ. శంకరులు చాలా కరాఖండిగా చెప్తారు. ఆయన ఏమంటున్నారంటే ఆత్మతత్వం తెలుసుకోకుండా మరో విధంగా అంటే ఏమిటండి, కోట్లు సంపాదించినా లేదా ప్రపంచంలో ఉన్న భోగాలన్నింటినీ పొందినా లేదా యజ్ఞయాగాదులను చేసి ఇంద్ర పదవియే సంపాదించినా లేదా రాధా ఇత్యాది దేవతలను ఉపాసించి గోలోకము ఇత్యాది లోకములనే పొందినా కూడా వాడు కృతకృత్యుడు అవడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఊడిపోయేవే. లోకాలకు వెళ్ళిన వాళ్ళు వాపసు వస్తారు. సంపాదించిన ధనము హూష్కాకి. హూష్కాకి అంటే ఎందుకు తెలుసిన? హూష్కాకి అంటే కాకి వస్తుంది, హూష్ అంటే పోతుంది, దాన్ని హూష్కాకి అంటారు. అలా పోతాయి ఈ ధనము, మనం పోగేసిన ధనము అలా పోతుంది, అది ఏమీ మిగలదు. ఇప్పుడు ఇద్దరు కూర్చునే ఓ బిజినెస్ డీల్ చేశారు. వీడు 10 లక్షల రూపాయలు వాడికి ట్రాన్స్ఫర్ చేశాడు పేటీఎం. అక్కడికక్కడ 10 లక్షలు వీడి, 10 లక్షలు వాడికి వెళ్ళాయి. వీడికి వాడికి ఒక కప్పు కాఫీ తాగించాడు. ఏమండి, ఇప్పుడు ఆ 10 లక్షలు అక్కడి నుంచి ఇక్కడికి ఉడికే అంతా ఎలక్ట్రానిక్, అక్కడ ఏమిటి, ఎవడు ఇచ్చాడు 10 లక్షలు? ఇచ్చింది లేదు, 10 లక్షలు పుచ్చుకున్నది. ఊరికే అభిమానం, నా అకౌంట్లో 10 లక్షలు తగ్గింది అనే అభిమానం వాడికి, నా అకౌంట్లో 10 లక్షలు పెరిగింది అనే అభిమానం వీడికే తప్ప, ఆ 10 లక్షలను వాడు తినేది లేదు, వీడు భోగించేది లేదు. ఆ 10 లక్షలు అలా గీతల కింద, ఇంకల కింద అలా అకౌంట్లో పడి ఉంటాయి. ఈ 2 రూపాయలు కాఫీ తాగారు చూడండి, అదే వీళ్ళకి మిగులు. ఈ సంసారం అలా ఉంటుంది. మన అకౌంట్లో అన్నీ కూడా వాడు నామినేషన్ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు నామినేషను? ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఠామంటావరా నాయన, ఆ డబ్బులు ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతాడు. ఎందుకంటే ధనము అలాంటిది, అది మిగిలిది కాదు, అది పోతుంది. కాబట్టి మీకు కర్తవ్యము పరిసమాప్తమైనది అంటే, మేము కాశీ వెళ్ళొచ్చేసాము. పూర్వం కాశీ వెళ్ళొస్తే మా కర్తవ్యం పరిసమాప్తం అయింది అనుకునేవారు. ఇప్పుడు కాశీ వెళ్ళొచ్చారంటే కుదరదు. ఇప్పుడు కైలాస్ వెళ్ళొచ్చేదాకా కుదరదు. వేషాలు వేయకండి, ఎందుకంటే కాశీదే ఉంది, ఇక్కడ రైలు ఎక్క అక్కడ దిగుతారు. కాశీ కుదరదు, చారధాము సరిపడదు. కైలాస్ వెళ్ళి ఆ పర్వతం చుట్టూ తిరిగి రావాలి, అప్పుడు కానీ కుదరదు. అది 3 సార్లు చేయాలని మొదలుపెట్టారు ఈసారి మీ మధ్యన, ఒకసారి సరిపడదాన్ని. కాబట్టి మీరు ఏం చేసినా కర్తవ్యము పరిసమాప్తి చెందదు. ఒక్క ఆత్మస్వరూప జ్ఞానము చేతనే కర్తవ్యము పరిసమాప్తము చెందును. ఈ మాటని శ్రీకృష్ణుడు ఇంతకుముందు చెప్పాడు, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఇతి చోక్తం. అక్కడ సర్వం అఖిలం అని 2 పదాలు ఉన్నాయి, రెండింటికి అర్థం ఒకటే. దానికి అక్కడ శంకర్లు ఏదో స్వారస్యం చెప్పారు, అంటే లౌకిక కర్మలు, వైదిక కర్మలు, అవి అన్నీ ఇవి అన్నీ అవి అంటే కొడుకులకందరికీ పెళ్ళిళ్ళు చెప్పేసి, చదువులు చెప్పించేసి పెళ్ళిళ్ళు చేసేసాను, కూతుళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసాను, వాళ్ళు కూడా కాపురాలు చేసుకుంటున్నారు, మనవాళ్ళు కూడా పుట్టేశారు, యజ్ఞాలు చేసేసాను, యాగాలు చేసేసాను, ఇంకా తీర్థయాత్రలు చేసేసాను, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, గోదానం చేశాను, హిరణ్యదానం చేశాను, భూదానం చేశాను,
అన్ని దానాలు తిలదానం చేశాను, నువ్వులు దానం చేశాను, పెసలు దానం చేశాను, అన్ని దానాలు చేసేసాను. ఇంక చేయాల్సిన దానాలు కూడా ఏమీ మిగలలేదు. ఏమండి అంటే ఏమైంది? లౌకికమైన కర్మలన్నీ పూర్తయ్యాయి, వైదికమైన కర్మలన్నీ పూర్తయ్యాయి. వాడు కృతకృత్యుడయ్యాడా? లేదు. కానీ జ్ఞానే వాడు ఇన్ని చేసినందుకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అవన్నీ కూడా చరితార్థములైనవి, అవన్నీ పరిసమాప్తిని చెందినవి. అంటే పూర్ణత్వం వాటికి వచ్చింది. పరిసమాప్తి అంటే పూర్ణత్వం. ఈ చేసిన కర్మలన్నిటికీ పూర్ణత్వం ఎప్పుడు వస్తుందో తెలిసిన ఆత్మజ్ఞానాన్ని పొందితే పూర్ణత్వం వస్తుంది. ఒకడు ఏదో పరీక్షకి, ఐఏఎస్ పరీక్షకి అపేర్ అవ్వడం కోసమని మొత్తం సబ్జెక్టులన్నీ కూడా క్షుణ్ణంగా వల్లించేసి, ఇంకా వాడికి తెలియంది లేదు వీడు ఐఏఎస్లో తప్పకుండా పాస్ అవుతాడు అనే పరిస్థితిలో వాడు పరీక్షకు వెళ్ళి అక్కడ సరిగ్గా రాయలేక వచ్చి పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఈ చదివిన చదువంతా కృతార్థమైనట్ట కాదు. అలాగే ఇన్ని కర్మలు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే, మీరు ఇన్ని తీర్థయాత్రలు చేశారు దైవతత్వం ఏమిటో తెలుసుకోకపోతే, ఆత్మతత్వం ఏమిటో తెలుసుకోకపోతే, ఈ కర్మలన్నీ కూడా పరిసమాప్తిని చెందవు. కాబట్టి జ్ఞానే పరిసమాప్యతే. కాబట్టి ఎన్ని కర్మలు అయితే ఉన్నాయో, ఎంత జీవితం అయితే గలదో, ఇదంతా కూడా కేవలము జ్ఞానమునందే పరిసమాప్తిని చెందును. ఏతద్ధి జన్మ సామగ్రియం బ్రాహ్మణస్య విశేషత ప్రాప్యై తత్కృతకృత్యో హి ద్విజో భవతి నాణ్యథా. కాబట్టి ద్విజ అంటే ఎవడు? ద్విజ అంటే బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణ అంటే ఎవడు? ద్విజ అంటే ఎవడు? ఇక్కడ చెప్తున్నారు మనుస్మృతి. జన్మనా జాయతే శూద్ర, పుడుతోనే ప్రతివాడు శూద్రుడే. సంస్కారా ద్విజ ఉచ్యతే, ఉపనయనం చేస్తే ద్విజుడు అవుతాడు అని ఇంకో శ్లోకం చెప్తున్నాను నేను. వేదాధ్యయనైన విప్రస్యాత్, వేదాధ్యయనం చేస్తే విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ అని ఒక శ్లోకము కలదు. దీన్ని కవి అయిన బెల్లంకొండ రామరాయ కవి సో బ్రాహ్మణస్య విజానత అనే శ్లోకంలో, రెండో అధ్యాయం శ్లోకంలో ఆయన వ్యాఖ్యానంలో ఈ శ్లోకాన్ని ఉటంకించారు. మనుస్మృతి నుంచి వచ్చి ఉంటుంది. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసున్నవాడే బ్రాహ్మణుడు అని చెప్తారు. ఈయనంటారు ఆత్మతత్వాన్ని తెలిస్తే కానీ అసలు వాడు ద్విజుడే కాదు అంటున్నారు. ఎవడైతే కృతకృత్యుడు అవుతాడో ఏతత్ప్రాప్య, ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతకృత్యుడని ఇక్కడ చెప్పిన కృతకృత్యత ఎవడికి సిద్ధిస్తుందో వాడే ద్విజుడు. ద్విజోభవతి సెకండ్ బోర్న్ అంటారు. ద్విజ అంటే సెకండ్ బోర్న్, సెకండ్ బర్త్ అనమాట. సెకండ్ బర్త్ అంటే ఏమిటండి? సెకండ్ బర్త్ ఏమిటి? కొంతమంది అనుకుంటారు ఉద్యోగం వస్తే సెకండ్ బర్త్ అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు పెళ్ళి అయిందంటే వీడికి అసలు పిల్లని ఎవడో ఇవ్వలేదు, వీడికి పిల్లని ఇచ్చారు, వీడికి మళ్ళీ పునర్జన్మ వచ్చిందని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే యాక్సిడెంట్ అయి బతికి బట్టగట్టాడు అనుకోండి, వీడికి పునర్జన్మ ఇదని అనుకుంటారు. అలా ఎవడికి తోచిన పునర్జన్మని సెకండ్ బర్త్, బోర్న్ అగైన్, ఎవడికి తోచింది వాళ్ళు చెప్తారు. క్రిస్టియన్ థియాలజీలో బాప్టిజంకి బోర్న్ అగైన్ అని పేరు. బాప్టిజం బప్తిస్మా అనేది అంటుంటారు మన వాళ్ళు. బాప్టిజం అయితే బోర్న్ అగైన్, వాడు ద్విజుడైన లెక్క. మన దగ్గర ఉపనయనం చేస్తే మెళ్ళో జంజం ఒకటి పారేస్తే పెళ్లికి రెడీగా ఉన్నాడని అర్థం. దానికి బోర్న్ అగైన్ అని మన వాళ్ళు పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. బోర్న్ అగైన్ అంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడే బోర్న్ అగైన్. యు హ్యావ్ టు టేక్ బర్త్ ఇన్ టు యువర్ రియాలిటీ. అది యథార్థమైన ద్విజత్వము. నాణ్యత మరో రకంగా కుదరదు. ఇది చ మానవం వచనం. మానవం అంటే ఏమిటో అనుకున్నారు? మనువు గారు చెప్పిన మాట అంటే చాలా విలువైనది అని అభిప్రాయం. చూడండి అయిపోయింది, నేను అవదేమో అని భయపడ్డాను, అయిపోయింది. యదే తత్ పరమార్థతత్వం మత్తశ్రుతవానసి తత కృతార్థత్వం భారత. కృతకృత్యశ్చ భారత అని సంబోధించడం యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఈ పరమార్థతత్వాన్ని చూడండి. తత్వం పరమార్థం ఒకటి ఉంటుంది. జగత్తు పరమార్థం కాదు, దేహము ఇంద్రియములు మనస్సు పరమార్థము కావు, వాటి చేత నిర్వర్తించబడే క్రియాకలాపం ఏది పరమార్థం కాదు. ఇదంతా కూడా మిథ్య. కేవలము శుద్ధ ఆత్మ చైతన్యము, ఆ ఎరుక ఏది గలదో అదే పరమార్థము. ఆ ఎరుకనందే ఈ సకల జగత్తు వాస్తవముగా లేకుండాను ప్రకాశిస్తూ ఉన్నది.
సో సినిమాకి వెళ్ళారు, 2.5 గంటల సేపు సినిమా చూశారు, నవరసాలు వెళ్ళిపోయాయి, శృంగారం వెళ్ళిపోయింది, హాస్యం వెళ్ళిపోయింది, కరుణం, అన్ని రసాలు, బీభత్సం, భయానకం అన్నీ వెళ్ళాయి. సినిమాలో ఇంచుమించి అన్నీ ఉంటాయి. అన్ని రసాలు పెట్టేశారు. హాస్యరసం ఉంటుంది, ఒక హాస్యగాడిని పెట్టుకుని వాడికి ఒక అమ్మాయిని పెట్టి వాళ్ళిద్దరితోటి కొంత హాస్యాన్ని పండిస్తూ ఉంటారు దర్శకులు. అలా కేవలం హాస్యరసం కోసం కొంతమందిని పెట్టుకునేవారు పూర్వకాలం. రేలంగి గారు హాస్యరసం కోసం, అలాగే నాయకుడు డ్యాన్స్లో అవి చేసి శృంగార రసాన్ని పండిస్తాడు, అప్పుడప్పుడు వీర రసాన్ని కూడా పండిస్తూ ఉంటాడు. ఈ ప్రతి నాయకుడు విలన్ను చూడగానే భయం వేసేట్లా ఉండి భయానక రసాన్ని, వాడి దగ్గర రౌడీ ఉంటాడు, వాడు భయం వేసేట్లా ఉంటాడు. సో వాళ్ళందరూ శృంగార రసాన్ని, వీర భయానక రసాన్ని, బీభత్స రసాన్ని వాళ్ళు పండిస్తారు. ఈ ప్రియురాలను ఎత్తుకుపోయి ఎక్కడో గుహలో దాచిపెట్టి భయానక రసాన్ని పండిస్తారు. మొత్తం 9 రసాలు వెళ్ళాయి. ఏమండి, సినిమా పూర్తయింది. ఇప్పుడు ఆ మొత్తం సినిమాలో పరమార్థం ఏమిటి? ఆ ప్రకాశము తప్ప ఏది పరమార్థం కాదు. ప్రకాశము సినిమాలో ప్రకాశం ఒకటి ఉంటుంది, దీపాలన్నీ అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారంటే అసలైన ప్రకాశం ఇప్పుడు వస్తోంది కాసుకోండి అని దీపాలన్నీ అర్పిస్తారు కదా, అదే పరమార్థం. ఇంకా ఏది పరమార్థం కాదు. అలాగే మీ హృదయంలో ఒక ఎరుక, ఒక వెలుగు ఒకటి ఉన్నది, ఆ వెలుగే మీ స్వరూపం, కాబట్టి దానికి ఆత్మ అని పేరు. ఆ వెలుగునందే మీకు మనస్సు ప్రకాశిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ వెలుగులోనే సుఖము, దుఃఖము, తాపము, కోపము, ఈర్ష్య, అసూయ, కరుణ, ప్రేమ అన్ని రసములు ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. చూపు, వినికిడి మొదలైనటువంటి ముక్కు మొదలైన ఇంద్రియముల యొక్క జ్ఞానములన్నీ ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. తర్వాత దేహము ఆ వెలుగునందే ప్రకాశిస్తుంది. కులము, ప్రాంతము, వర్గము, ఇన్ని అభిమానాలు ఎన్ని పెట్టుకున్నారో మీరు, అవన్నీ ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగు లేకపోతే ఇవేమీ లేవు. నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, జాయామే, జననీమే, పుత్రహామే, పుత్రికామే అంటూ నిన్న చూసాం, అవన్నీ కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. ఇది సికింద్రాబాద్, ఇది హైదరాబాద్, ఇది భారతదేశం, ఇది అమెరికా అంటూ మొత్తం జగత్తంతా కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది. ఇది శనిగ్రహం, ఇది రాహుగ్రహం, ఇది కేతు అనేదంతా కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది. ఈ సంఖ్య మంచిది, ఆ సంఖ్య మంచిది కాదు, ఈ గుమ్మ ఇక్కడ ఉండాలి, ఆ గుమ్మ అక్కడ పెట్టాలని వాస్తు, ఇవన్నీ కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగులో ప్రకాశించే సర్వము మిథ్య, ఆ వెలుగు మాత్రమే పరమార్థము. అది ఏ తత్వము? ఆ పరమార్థతత్వాన్ని నువ్వు నా నుండి విన్నావు రానైనా, మత్తః శృతవాన్. అందుచేసం నువ్వు కృతార్థుడవైనా, ముందు అసలు నీ చెవులుకున్న తుప్పు వదిలిపోయింది, నీ బుద్ధి ఎందున్నటువంటి మకిలిని కొంత రబ్బు చేసి తీసిపారేసినట్టయింది. ఇది వినడం చేతనే నీకు కొంత కృతార్థత వచ్చేసినది, కాబట్టి నిన్ను భారత అని పిలవడానికి యోగ్యత ఇంతకాలానికి నీకు సిద్ధించింది, కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ హోల్ హార్టెడ్లీ, ఐఎమ్ నౌ కాలింగ్ యూ భారత. భారతదేశానికి కర్మయోగి మహా ప్రైమ్ మినిస్టర్ అయింది. మొట్టమొదటిసారిగా కర్మయోగి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు భారతదేశానికి, మొట్టమొదటిసారిగా. మిగతా వాళ్ళందరూ రాజకీయ నాయకులు, గొప్పవాళ్ళే. కర్మయోగి అనేవాడు ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం అయ్యాడు. ఆ రకంగా భారత అనే పేరు భారతదేశానికి ఈనాటికి సార్థకత లభించిందని నేను అనుకుంటూ ఉంటాను. ఆ రకంగానే సంథింగ్ సిమిలర్ టు దాట్, 15వ అధ్యాయం పూర్తయ్యేప్పటికీ భారత అని సంబోధించడానికి వీడు అర్హుడైనాడు అని శంకర్లు అలా వ్యాఖ్యానం చేశారు. ఆ భారత అనే సంబోధనని, నువ్వు కృతార్థుడు అయ్యావు కనుక నేను నిన్ను భారత అని పిలుస్తున్నాను. ఇది ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవత కృతౌ శ్రీమద్ భగవద్గీతా భాష్యే పురుషోత్తమయోగో నామ 15వ అధ్యాయః. ఇంకా టెక్స్ట్కి, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ 15వ అధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసం శుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయస్తప ఆర్జవం. శంకర భగవత్పాదుల అవతారిక. దైవీ ఆసురీ రాక్షసీ చ ఇది ప్రాణినాం ప్రకృతయ నవమే అధ్యాయే సూచితాః తాసాం విస్తరేణ ప్రదర్శనాయ అభయం సత్వ సంశుద్ధి ఇత్యాది అధ్యాయః ఇత్యాది అధ్యాయః ఆరభ్యతే అని ఆయన సంబంధ భాష్యంతో అధ్యాయం యొక్క ఆరంభానికి కావలసిన హేతువుని చూపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మళ్ళీ శనివారం నాడు మనం పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు.